ఈ మధ్యకాలంలో ఒక రెడ్డి గారు అన్నారు చాలా మంది ఇది దళితుల ప్రభుత్వం అంటున్నారు ఈ ప్రభుత్వం మీదే కదని చాలా మంది భావిస్తా ఉన్నారు అవును నిజమే కదా జూపిడి గారు మాదే ఉందా ఇక్కడ అని అనేసారు ఒకతను వీటన్నిటిలో వీళ్ళ పెత్తరం ఎక్కడ పోతుంది అనే ఒక దుక్తి కూడా వద్దాల్లో ఇమిడి ఉంది దట్ ఇస్ ఎ ఫూలిష్ క్వశ్చన్ ప్రతిభాదారంగా ఉద్యోగ రిజర్వేషన్ ఇస్తారనేది ఫూలిష్ క్వశ్చన్ నో నో లెట్ మీ కంప్లీట్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ నేను విజయ్ సాదు నమ్మకం అమ్ముడుపోయింది నయవంచన రాజ్యం ఎలుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాపాలన కాదు ఇంతకు ముందెన్నడూ లేని అరాచకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వైసీపీ సర్కార్కు ఇంకా క్లియర్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఆయన ప్రత్యర్థులు ముఖ్యంగా టీడీపీ నేతలు ఇస్తున్నటువంటి బ్రాండింగ్స్ ఇవి ఇందులో నిజమెంత అబద్ధమెంత వీటన్నింటిపై కూలంకషంగా చర్చించేందుకు జవహర్ భారతి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యమాలలో తలమునకలై ఇప్పుడు దళిత మేధావిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారితో నా స్ట్రైట్ టాక్ ప్రభాకర్ గారు వెల్కమ్ టు మైరా మీడియా అండ్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ సార్ దళిత ద్రోహి నయవంచకుడు నమ్మకాన్ని తీసుకువెళ్ళి అమ్మేసిన వ్యక్తి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి బ్రాండింగ్స్ అండ్ ట్యాగ్స్ ఇవి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉన్నారా దళితుల మొత్తాన్ని ఆ విధంగా మోసం చేశారంటారా అంటే విజయ్ గారు మీరు చెప్పినట్టుగా నమ్మకం అమ్ముడుపోయింది నయవంచకుడు ఈ రెండు వాడారు మీరు ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవు ఎవరు కొత్తేస్తాయో నమ్మ తగిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు లేకపోతే వంచనకి ఎవరు మారిపోయారో తెలుసు దాన్ని స్ట్రైట్గా పేర్లోకి రావాలంటే తర్వాత వస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం అమ్ముడుపోయింది అనే పదం మీరు వాడారు కాబట్టి నమ్మకం ఎవరిది ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు దీని మీద నేను వస్తాను తను ఎంపీగా ఉండి తన తండ్రిని పోగొట్టుకున్న తర్వాత భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం చాలా చిన్నదే కావచ్చు కానీ ఒక భయంకరమైనటువంటి పోరాటాన్ని భారత రాజకీయాలకి పరిచయం చేసి ఎవరైతే తన్ని నమ్మక ద్రోహం చేశారో ఎవరైతే తన్ను ఆదరించలేదో తండ్రి పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారత రాజకీయాల్లో ఎక్కడి దాకా వెళ్ళాయో తెలుసు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఒక నిర్ణయం తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఓదార్పు యాత్రను మాత్రమే ప్రారంభించారు తన తండ్రి కోసం మరణించినటువంటి కుటుంబాలు ప్రధానంగా పేదలు ఎవరైతే ఉన్నారో చెలించిపోయారో వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర అన్నారు వద్దు అన్నారు కానీ మా నాన్న కోసం మరణించిన వాళ్ళకి నేను మాటిచ్చాను పావురాలు ఒట్లో నా మీద నమ్మకం ఉంది ఆ మాటకి కట్టుబడి పోతున్నాను ఇక్కడ నమ్మకం ఎక్కడ వంచన గురి కాలేదు అమ్మబడలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల ఒక 1.5 ఇయర్లో లేకపోతే ఫ్రమ్ ద డే 1 జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమని అయిపోయిన మరుసనాడు నుంచి ఆగలేక ఆతృతతోటి ప్రచారం ప్రారంభించినటువంటి తెలుగుదేశం శ్రేణులు ప్రారంభించిన ఒక చిన్న మాట ఏంటంటే నమ్మకం అమ్ముడుపోయింది అంటే ప్రజలు నమ్మిన మనిషి ప్రజలతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా ప్రజలతో లేడు అనుకుంటే ఇది పొరపాటు అది అబద్ధాలు ఒల్లివేస్తున్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది ఎవరో అన్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రతిరోజు సమాధానం చెప్పుకోకపోవాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన వ్యక్తి ఎక్కడ కూడా ఆయన నమ్మకాన్ని ఆయన జనాలకు ఇచ్చిన ప్రామిసులు కానీ తను చేస్తున్న విధానం కానీ జనం ఎవరు కూడా అయ్యో మాట తప్పాడే అని అనడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈరోజు పరిపాలన సాగుతుంది మన ఇంటర్వ్యూ కంటిన్యూ అయ్యే క్రమంలో చాలా ప్రశ్నలకి నా సమాధానంలో మీరు ఎతకొచ్చు కానీ కూడా నమ్మకం అమ్ముడుపోయింది అనేటువంటి వర్డింగ్ నాది కాదు ప్రభాకర్ గారు మీరు కూడా నాకు ఆపాదించలేదు నేను కూడా ఒప్పుకుంటాను ప్రత్యర్థులు వేస్తున్నటువంటి మాట దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి అడగదలుచుకుంటే మాకు అండగా ఉంటాడని మా బతుకుల్లో వెలుగులు నింపుతాడని చెప్పి దళిత మైనార్టీలు మొత్తం అంతా కూడా ఎంతో నమ్మకంగా గంపగుత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత దళితుల మైనార్టీలపై మాత్రమే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి కావాలనే టార్గెట్ చేస్తున్నారనేటువంటి దాంట్లో వినిపిస్తుంది కానీ చూస్తే 1.5 ఏళ్ల పాలనలో దళితులపై మైనార్టీలపై దాడులు చూస్తూనే ఉన్నాం ఆ ఉద్దేశంతో నమ్మకం అమ్ముడుపోలేదంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది కాబట్టి దాడులు దళితుల మీద ఒకటి అరా జరిగితే అంటే దాన్ని చిన్నగా చెప్పట్లేదు నేను దాడులు జరిగిన మాట వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని ఖండించిన మాట వాస్తవమే
సభ్య సమాజం కూడా దానివైపు ఏలెత్తి చూయించిన మాట కూడా వస్తుంది. దాన్ని తీవ్రంగానే ఖండిస్తున్నాను. అయితే మీరు ప్రతిదాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు కాబట్టి, కావాలనే నమ్మక ద్రోహం కోసం దాడులు జరిగాయని మీరు భావిస్తున్నారా? ఒకళ్ళు అలాంటిది ఎక్కడన్నా జరిగిందా? నాతో ఉన్న నా ప్రాణ స్నేహితుడు, లేకపోతే నా నడకలో నా పాదంలో పాదవేసి నడిచినటువంటి దళిత మిత్రుడు, లేకపోతే నన్ను భుజానికెత్తుకున్నటువంటి ఒక ముస్లిం నాయకుడు, వీళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను కావాలని వాళ్ళకి అవమానం చేసామో దాడులు చేసామో చంపేశామని నిజంగా భావిస్తూ ఉన్నారా? రాజ్యంలో ఒకటి రెండు ఘటనలు జరిగాయి. నేను ఐఎమ్ నాట్ హియర్ దాన్ని చిన్నది చూసి చూపించడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. కానీ మాట్లాడే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేశాడు దళితులకి, లేకపోతే ముస్లిమ్స్కి, మైనారిటీస్కి, క్రిస్టియన్స్కి అని ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుతున్నటువంటి వాళ్ళు తీయండి, చరిత్ర తీయండి ఒకసారి. గత చరిత్ర మొత్తం మీరు చూస్తే ఏంటో తెలియని ఉన్నాయా? ఆ రోజు ప్రశ్నించేవాడు లేదనుకున్నారా? లేకపోతే ఉవ్వెత్తులు లేచిన ఉద్యమాలు దేశం లేకపోతే సమాజం మర్చిపోయిందా? ఈరోజు ఎక్కడన్నా జరిగితే దాన్ని మీరు చూయించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటే నేను ఒప్పుకోను. అక్కడ ఐఎమ్ సారీ. ఆయన దానిలో అతని మీద వచ్చిన విమర్శలకి చెలించిపోయిన విధానం ఎవరైనా చూసారా? హీ సమ్మండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆఫీసర్స్. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఎవరి మీద వస్తుంది అపవాదం? ఎందుకు జరిగింది అంటే ఇవన్నీ ప్రతిరోజు పేపర్కి రావాలనా? పేపర్కి వస్తే జరిగింది పోతుందా? కానీ ఇతర కులాలపై దాడులు జరిగితే, ఇతర కులాలకి ఒక చీమ అయినా కుడితే ఉన్నటువంటి స్పందించినటువంటి తీరు కన్నా కూడా దళిత మైనార్టీలపై దాడులు జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు అనేటువంటి విమర్శ ఉంది జూపూడి గారు. అది ఒక నాకు తెలిసి దళితేతరుల మీద ఎక్కడ దాడులు జరిగినాయో నాకైతే పెద్దగా తెలియదు. ఎక్కడ జరిగింది మీరు ఎవరైనా చెప్పగలరా? 1, 2, 3. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు చెప్తున్నారు. తెలంగాణలో దిశ అనేటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఘోరాన్ని తీసుకొని అక్కడ చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పేరుతో ఒక దిశ చట్టాన్ని ఏపీలో పెట్టారు. దానికి మీద కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ ఇక్కడ ఈ డాక్టర్ సుధాకర్ నుంచి మిగతా వాళ్ళ మీద లేదు అనేటువంటిది ఒక విమర్శ. దిశ చట్టం వచ్చినటువంటి తెలంగాణలో జరిగిన ఆ చెక్పోస్ట్ దగ్గర విధానం ఏంటంటే, మనకి నిర్భయ తర్వాత అంత భయంకరంగా బయటకు వచ్చినటువంటి వార్త అది ఒకటి. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? అందరూ స్పందించారు. సజ్జనారు ప్రతిరోజు అత్యాచారం చేసిన వాళ్ళు, యాసిడ్ పెంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సజ్జనారు ప్రతిసారి పోయి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నాడా? ఎక్కడో ఒక చోట చూపిస్తారు. దాని ద్వారా దిశ చట్టం వచ్చింది. దిశ చట్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కావాలని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం, మళ్ళీ అసెంబ్లీలో మార్చుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అట్ ద సేమ్ టైం ఇలా దళిత మహిళల మీద, లేకపోతే మైనారిటీల మీద, అట్టడుగు వర్గాల మీద జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే స్పందించట్లేదు అనే అపవాదం ఏదైతే ఉందో దాన్ని నేను అంగీకరించాను. నీకు ప్రభుత్వం స్పందించిందా లేదా, సో దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తున్నారు ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. స్పందించకపోతే ఖచ్చితంగా తప్పే. తర్వాత దీని మీద చట్ట రూపంలో కానీ, లేకపోతే అనేకమైన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. కొన్ని బయటకు రాకపోవచ్చు, రాకపోవచ్చు. అయితే ఇది ఒక్కటే కాదు కదా, దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణాలకి అండగా ఉంటాడు, బలహీన వర్గాలకి వాడుకొని వదిలేస్తాడు, ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లేనిపోని ఉద్దేశాలు, ఆరోపణలు ఆపాదించాలనేటువంటిది నాకు లాంటి కానీ, కానీ రాజకీయ వర్గాల్లో ఒక విమర్శ అయితే, ఒక ఆరోపణ అయితే, ఇక రాజకీయ వర్గాలు ఆటోమేటిక్గా కావాలని చేస్తాయి. ఓడిపోయి కూర్చున్న తర్వాత వాళ్ళ పనే ఉంది. ఇంకా ఒకటే రెండు జరిగినట్టునండి, ఫ్లేరప్ చేసుకోవటం, బోతద్దలు చూపించడం, ఒకటే రెండు సంఘటనలుగా దాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఒక ఆరోపణ ఉంది జూపూడి గారు, మీరైతే నేను చెప్పగలరని చెప్పి చెప్తాను. దళితులు, మైనార్టీలంతా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించో లేదంటే కనుక గుండెల్లో పెట్టుకొని ఓట్లు వేశారు, రేపు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకే ఎక్కువ పట్టం కడతాడేమో అనేటువంటి భయంతో వైసీపీ నేతలే దళితుల మీద దాడులకు తెగబడుతున్నారు. ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు అనేటువంటిది ఉంది. నిజంగా అలాంటి పరిస్థితి వైసీపీలో ఉందంటారా? అంటే దీనిలో రెండు ప్రశ్నలు ఉన్నాయి మీరు అడిగిన దానిలో. ఈ మధ్యకాలంలో ఒక రెడ్డి గారు అన్నారు, చాలామంది ఇది దళితుల ప్రభుత్వం అంటున్నారు, ఈ ప్రభుత్వం మీదే కదని చాలామంది భావిస్తూ ఉన్నారు. అవును నిజమే కదా జూపూడి గారు, మాదేముందా ఇక్కడ అని అనేసాడు ఒకతను. అంటే నేను అడిగాను, మీరు లేకుండా ఈ ప్రభుత్వం కానీ, లేకపోతే ఈ పాదయాత్ర కానీ ఎక్కడైనా జరిగాయా? మీరే కదా మొత్తం లీడ్ చేసిందని అడిగాను నేను. లేదు లేదు, తీరా చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది రెడ్డిస్కి, మాకు అన్యాయం జరుగుతుంది అంటే ఇది కోపంతో అన్నది కాదు.
అంటే మీరు అంతగా ఓన్ చేసుకున్నారు మా జగన్మోహన్ రెడ్డిని అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం అది ప్రేమపూర్వకం కానీ లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ పనులు కాకుండా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అమ్మఒడెనో లేకపోతే ఆసరనో తోడనో చేయుతనో లేకపోతే ఆటో వాళ్ళనో రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటిలో వీళ్ళ పెత్తరం ఎక్కడ పోతుంది అనే ఒక దుగ్ధ కూడా దానిలో ఇమిడి ఉంది. అంతేకాని జగన్కి చెడ్డ పేరు తీసుకురావడం కోసం వీళ్ళందరూ కలిసి కుట్ర బన్ని అక్కడ ఏదో చేసేసి ఆ ప్రతీకారం కక్ష తీర్చుకుంటున్నారనేది కాదు. అది కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరిగినాయి. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే ఖండించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళైనా మనమైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా తప్పని తప్పుగా ఖచ్చితంగా ఖండించాలి. అయితే మనం ఆశించిన రీతిలో అనుకున్న స్థాయిలో నుంచి సమాధానం రానప్పుడు కొన్ని ఈ విషయాలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని రెడ్డి ఒక వర్గం కావాలని వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావటం కోసం కుట్రపన్ని చూస్తున్న విధానం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి, ఈ ప్రభుత్వం దళితులదే మైనారిటీలదే అనే అపవాదం మాత్రం ఖచ్చితంగా తయారు చేశారు. దాన్ని చాలా స్వీట్గా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఈ వర్గానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, దాన్ని ఇంకా ఎక్కువ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి పేద వర్గాలకి పంచే మార్గాన్ని అద్భుతమైనటువంటి యాక్షన్ ప్లాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద మాత్రమే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి దళిత నేతల మీద కూడా ఒక అపవాదం ఉంది. ఏంటి అంటే దళితులపైన మైనార్టీలపైన దాడులు జరుగుతున్నప్పుడు లేదంటే దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ దళిత నేతలంతా కూడా నోరు విప్పడం లేదు, పదవులను కాపాడుకుంటున్నారు. కానీ అదే నిండు అసెంబ్లీలోనో లేకపోతే ప్రెస్ మీట్లలోనో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సి వస్తే ఆకాశాన్ని కిందకు దించి పొగడ్తల జడివాన కురిపిస్తున్నారనేటువంటి విమర్శ ఉంది. కొన్ని సందర్భాల్లో కూడా మనం చూసాం ఈ వైసీపీలో ఉండేటువంటి దళిత నేతలకు పదవులంటే అంత పాయిరం ఉంటుందా, పదవులే కావాలనుకుంటున్నారా? అంటే పదవి అనేది సర్వస్వం అదే అనుకుంటే నాయకుడికి ప్రమాదం. ఎవరికి? పదవి ఇచ్చిన వాళ్ళకి, దాన్ని అనుభవించే వాళ్ళకి, ఇద్దరు కూడా ప్రమాదమే. కాబట్టి పదవి అనేది ఎలా ఉండాలంటే మనం చాలా సున్నితంగా అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందని మాత్రమే తీసుకోవాలి. అయితే ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం చేకూర్చాలి. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్, యువర్ ఫస్ట్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఇస్ దాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యూటీ టు దట్ చైర్. అప్పుడే ఆ పదవికి అందం వస్తుంది. దాన్ని మర్చిపోయి భజనలోకి వెళ్ళామనుకోండి, పొగడ్తల్లోకి వెళ్ళామనుకోండి, నాయకుడు ఏ నాయకుడికైనా పొగడ్తలు అంటే ఎలా ఉంటాయంటే చాలా హాయిగా ఉంటాయి. చాలా తక్కువ మందికి పొగడ్తలు ఆపవయ చాలు, ఇంకా దాని వెనకాలేముందని అనుకుంటారు. సో పొగడ్తలు ఉన్నంత మాత్రాన నాయకుడు మనం ఏదో ఇస్తారనుకున్నా కూడా పొరపాటు. చరిత్ర ఏం చెప్తుందంటే పొగిడిన వాళ్ళు చాలా టెంపరీగా ఉంటారు, ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం లేదు. మారుతున్న సమాజంలో మీరు అన్నారు దళిత వర్గాలు చాలామంది ఈ విధంగా తయారయ్యారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను ఏలెత్తి చూపించకపోవడం ఖచ్చితంగా అది మోపొరపాటు అవుతుంది, నో డౌట్. అది ఏ స్థాయిలో ఉన్నా సరే అది కూడా స్వీకరించడానికి సిద్ధపడకపోతే యూఆర్ అన్ఫిట్ టు దట్ పోస్ట్. ఖచ్చితంగా అది కూడా భావించాలి. వస్తుంటాయి పోతూ ఉంటాయి. పదవిలో ఉన్నంతకాలం నువ్వు అద్భుతంగా ఈ వర్గాల కోసం పనిచేశావు అనే ఒక దీన్ని నువ్వు జనం నుంచి రాబట్టుకోవాలి. జనం నుంచి మళ్ళీ మన నుంచి మనం డిరైవ్ చేసుకోవడం కూడా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి పదవులు అనేది చాలా అశాశ్వతమైనటువంటివి. దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండకూడదు. దాన్ని కాపాడుకోవడం కోసం భజన చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే అవకాశం వస్తే నాయకుడిని ఆకాశానికి ఎత్తిపోయి ఏ కుర్చీలో కూర్చున్నా వరకు మర్చిపోయి మనం అన్నీ చేస్తామంటే ఇది నాయకుడికి ప్రమాదమే, పదవిని అనుభవించేవాడికి ప్రమాదమే. రాజశేఖర రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులు ప్రభాకర్ గారు. చాలామంది చెప్పుకుంటారు నేను ఆయనకి సన్నిహితులు అని చెప్పి, బై ద సేమ్ వే హీ హాస్ గివెన్ ద సేమ్ లవ్ రిటర్న్ టు యూ. మిమ్మల్ని కూడా ఆయన అంతే ప్రేమించారు. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు అని చెప్పి చాలామంది అన్నా కూడా మీ భాషలో మాట్లాడుకుంటే, మీ బాడీలో ఉండి మాట్లాడుకుంటే మీరు ఆయన అత్యంత అమితంగా ప్రేమించుకుంటారు, ప్రేమిస్తున్నారు కూడా, ఆయనకి మద్దతు ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ దట్ ఐమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, మీరు చెప్తున్న దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు దళిత మైనార్టీల కోసమే ప్రభుత్వం నడుపుతున్నారు, ఆయన ఆ పక్షపాతే అనుకుందాం, హౌ కెన్ యూ డిఫైన్ యూ దట్? ఎలా చెప్పగలరు మీరు అంత బలంగా? స్టేట్ ఈజ్ ఆల్వేస్ బిగ్ ఫోర్స్. రాజ్యం ఏదనుకుంటే అది చేయొచ్చు. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో చాలామంది క్రిటిక్స్ కానీ లేకపోతే సీనియర్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఎక్సెప్ట్ ఓన్లీ వెల్ఫేర్. నేను డౌన్ ట్రాడ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కాస్త కాస్త చదువుకొని ఉద్యమాలు కానీ లేకపోతే ఒక 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక అంశాన్ని వెల్ఫేర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ని పక్కన పడేసి అసలు డెవలప్మెంట్ లేదు ఓన్లీ వెల్ఫేర్ మాత్రమే జరుగుతుంది అనే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి 100% టువర్డ్స్ వెల్ఫేర్. ఒక రోడ్ వేస్తేనే మనకి డెవలప్మెంట్ జరిగింది, ఒక బ్రిడ్జి కడితేనే డెవలప్మెంట్ జరిగిందని కాదు. నువ్వు ఆ ఊరికి, ఆ ప్రాంతానికి, లేకపోతే ఆ కుటుంబాలకి, లేకపోతే నువ్వు టార్గెట్ చేసుకున్నటువంటి ఆ జెండర్కి, సే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్ ఉమెన్ నౌ, అంబేద్కర్ చెప్తాడు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగకుండా భారతదేశంలో సమానత్వం అనేది, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల హక్కుల కోసమే కాకుండా వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం, ఒక ఆడబిడ్డని, ఒక తల్లిని, ఒక చెల్లిని ఏ విధంగా సమాజం ముందుకు రావాలో చెప్తాడు. ఈరోజు మనం ఉన్నటువంటి 29 మంది ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా, అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, బట్ మొత్తం స్కీమ్స్ అన్నీ ఆమె మీద నడుపుతున్నటువంటి విధానం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సమాజంలో, కుటుంబంలో తేడా అద్భుతంగా కనపడుతుంది. 10 రూపాయలు ఉంటే ఆ తల్లి తన కోసం మాత్రమే కాకుండా తన బిడ్డల కోసం చూస్తుంది, తన కుటుంబాన్ని చూస్తుంది. కానీ నానేం చేస్తాడంటే ముందు తను చూసుకుంటాడు. మెజారిటీ ఆఫ్ ది మేల్ ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్ ఉమెన్ నౌ ఎంపవర్మెంట్. దీన్ని ఈ యాంగిల్ నుంచి మనం చూసుకున్నప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ? ఒకసారి మీరు చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వెల్ఫేర్లో మీరు డెవలప్మెంట్ చేసి ఒక గవర్నమెంట్ బడి ఈరోజు అద్భుతంగా నాడు నేడు అనే ప్రోగ్రామ్ ద్వారా ఒక ఇంపార్టెంట్ స్కూల్గా మారిపోతుంది. నువ్వు మనిషికి ఎంత అన్నం పెడతావో నాకు తెలియదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగినప్పుడు, సదుపాయాలు కల్పించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి ఎంపవర్మెంట్ పెరుగుతుంది. అక్కడ పేదరికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పేదరికాన్ని రిమూవ్ చేసే బాధ్యత ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఆఫ్టర్ 5 ఇయర్స్ నాడు నేడు స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలగా నడుపుతున్నటువంటి దానిలో పేద వర్గాలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వస్తారో ఆఫ్టర్ 5 ఇయర్స్ వీ కెన్ స్పీక్. సో ఈ మొత్తాన్ని కూడా మనం వెల్ఫేర్ని మర్చిపోయి డెవలప్మెంట్ లేదు అని చెప్పే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, వెల్ఫేర్లోనే డెవలప్మెంటు ఇన్హరెంట్గా ఉంటుంది. ఆ వెల్ఫేర్నే తీసుకుంటున్నటువంటి అనేకమైన వర్గాలు, పేద వర్గాలు, అది ఎస్ఎస్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, లేకపోతే సోకాల్డ్ అప్పర్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి పేద వర్గాలు కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్, నాట్ ఓన్లీ ఫర్ మైనారిటీస్, ఎక్కడ నీకు పేదరికం ఉందో దాన్ని అడ్రస్ చేయడం కోసం ముందుకు వచ్చాడు. ఆయన మీద ఇంకొక అపవాదం కూడా వచ్చేసింది, ఆయన ఎస్సీ ఎస్టీని పట్టించుకోవటం లేదు, ఓన్లీ అగ్రవర్ణాలను మాత్రమే పట్టించుకుంటున్నాడు. ఇది కూడా ఉంది, పెత్తనమంతా అక్కడికి వెళ్ళిపోయిందని. కానీ ఆయన ఫోకస్ అంతా ఏంటంటే ఏ వర్గంలో ఉన్నా సరే పేదరికాన్ని అడ్రస్ చేయటమే. అందుకే మీకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా పంపింగ్ మనీ లైక్ ఎనీథింగ్. మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడు నాతోటి, ఏంటయా ఎవ డబ్బు సొమ్మయా ఈ విధంగా పంచడానికి అని. అంటే పేదవాడికి ఇస్తేమో నీకు ఎవ డబ్బు సొమ్మ అని గుర్తొచ్చింది, ఏ ఒక రెడ్డి గారికో ఒక చౌదరి గారికో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చే చేసుకుంటే మాత్రం అప్పుడు ఎవరు మాట్లాడరు. అంటే నువ్వు 1000 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఇస్తే నీకు ఈ ప్రాబ్లం లేదు, ఈ 1000 కోట్లని 100,000 మందికి పంచితే నీకు ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంటు అంతరాలని బ్యాలెన్స్ చేసుకొని ఒక బ్రిడ్జ్ నిర్మించడమే కదా. భారత రాజ్యాంగ వ్యవస్థ సమూలంగా ఏం చెప్పిందంటే అంతరాలను తొలగించడమే. అన్ఫార్చునేట్, 70 ఇయర్స్ తర్వాత ఈ దేశంలో ఇంకా ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, దరిద్రం ఉన్నది, కులం ఉన్నది, అంటరానితనం ఉన్నది, మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరించబడే సమాజం ఇంకా ఉందంటే సిగ్గుతో తల వంచుకోవాలి పాలకులు. నంబర్ 1, అది ఎవరైనా కానివ్వండి, వంతవాడే ప్రతిపక్షం. ఎవడెవడికి చెప్పాలి ఈ దేశంలో? హూస్ ఫెయిల్యూర్ ఇస్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, 70 సంవత్సరాలుగా నువ్వు అడ్రస్ చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి డబ్బులు ఇస్తూ ఉంటే మనీ అల్టిమేట్గా పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఏం కావాలి వాడికి? ఈజ్ ఇట్ నాట్ ద మనీ ఎలిమెంట్? దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎవడబ్బు సంబంధిస్తామంటే మీ అబ్బదా, ప్రజలది కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు, ప్రపంచం అప్పులు చేయలేదా? ఏ దేశం అప్పులు చేయలేదా? భారతదేశం అప్పులు చేయలేదా? ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు అప్పులు చేస్తా ఉన్నాడు. టెల్ మీ, అప్పు చేయకుండా ప్రభుత్వం నడుస్తుంది అసలు? వెల్ఫేర్ అనేసరికి చచ్చిపోతూ ఉన్నారు. అంటే గ్రామంలో పేదరికంలో అట్టడుగు వర్గాల్లో ఊరికి దూరంగా ఉన్న మనుషులు, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ ఇండెక్స్ని డెవలప్ చేయడం కోసం, హ్యాపీనెస్ని పెట్టడం కోసం ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజలది అని భావించి తన పాదయాత్ర ద్వారా, అది సంకల్పయాత్ర కానివ్వండి, ఓదార్పయాత్ర కానివ్వండి, అతను ముద్దాడినటువంటి పేద ప్రజలు కానీ, పట్టుకున్న పురుగుతో పుళ్ళుతో ఉన్నటువంటి మనుషులు కానీ, చూసినటువంటి సమాజం కానీ, అంతరాలు ఉన్న సమాజం, ఊరికి రోడ్డు ఉండదు, తాగటానికి మంచినీళ్ళు ఉండవు, లేకపోతే అన్ని గుడిసెలే ఉంటాయి, సరైనటువంటి 3 అంతస్తుల బిల్డింగ్లు కానీ, లేకపోతే 3 బెడ్రూమ్లు కానీ గ్రామాల్లో కనపడవు, మనుషులు మురిగ్గా ఉంటారు, ఒంటి నిండా బట్టలు ఉండవు, ఇవన్నీ చూశాడు, చెలించిపోయాడు. ఈరోజు ప్రజలకి
ప్రభుత్వాన్ని పంచుతూ ఉన్నాడు. దాన్ని ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నించే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ పక్షిపాతి అయిపోయాడు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపు ఉంటుందో కూడా తెలియనటువంటి ఈ సిచ్యువేషన్స్లో అభివృద్ధి కేవలం అప్పు ద్వారా జరుగుతుంది కాబట్టి తలకు మించిన శక్తి మించినటువంటి అప్పులు చేసేస్తే ఆ భారం అంతా కూడా రేపు మళ్ళీ సామాన్యుడి పైన పడుతుంది కదా ప్రభాకర్ గారు. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫోర్స్. నిన్న ఒక గవర్నమెంట్ ఉంది, ఈరోజు ఒక గవర్నమెంట్ ఉంది, రేపు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నో డౌట్. వీఆర్ నాట్ హియర్ టు ప్రెడిక్ట్ రేపేం జరుగుతుందో. బట్ అట్ ద సేమ్ టైం అప్పులు చేస్తున్నాడు, అప్పులతోనే నడుపుతున్నాడు అనేది ఎక్కడైనా స్టాటిస్టిక్స్ పెట్టండి. ఈ మేధావుల్ని పెట్టమనండి. ఒకవైపు నేను అడుగుతున్నా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి చూడండి, లేకపోతే గో టు ద ఢిల్లీ టు ద ఫైనాన్స్ మినిస్ట్రీ అడగమనండి. ఏ రాష్ట్రం చేయని అప్పులు ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసిందా? ఈ 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి అనేక మంది 34 సంవత్సరాలు కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్లో, లేకపోతే ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఒక 6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు, 15 సంవత్సరాలు అద్భుతంగా గుజరాత్లో కంటిన్యూస్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తీమనండి. వాళ్ళు ఎక్కడ గుజరాత్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, 15 సంవత్సరాలు అక్కడ అభివృద్ధి చెందితే ఇంకా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి పనులు? గుజరాత్లో ఎందుకు ఇంకా అంటరాంతనం ఉన్నది? నేను అడుగుతూ ఉన్నా, గుజరాత్లో మనిషిని మనిషిగా ఎందుకు చూడటాన్ని నిరాకరిస్తూ ఉన్నారు? ఈజ్ ఇట్ నాట్ ది పార్ట్ హోల్ టోటాలిటీ ఇన్ ఇండియా? ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఈరోజు కూడా ఉద్యమాలు ఉన్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ యాక్టివిటీస్ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మొత్తం అప్పులతోటి నా మొత్తం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఎక్కడ నాశనం అయింది, ఎందుకు నాశనం అయింది, అప్పులు ఎంత ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇవన్నీ పెట్టమన్నాడు చూద్దాం. నో, గాలిలో మాట్లాడితే గాలి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకున్నటువంటి వెల్ఫేర్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషియరీస్ వాడు మాట్లాడాలండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ సిట్టింగ్ ఇన్ ఏసీ రూమ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ సంబడీస్ ఆఫీస్ ఆర్ సిట్టింగ్ ఇన్ సమ్వేర్. బెనిఫిషియరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు ఎగ్జాంపుల్, మీ నెక్స్ట్ క్వశ్చన్లో వస్తారేమో, 30,60,000 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాడు, దాని మీద ఎన్ని విమర్శలు వచ్చాయి? ఇదే మీ డ్యూటీ. ప్రతిపక్షం అంటే లేకపోతే ఇంకొక పార్టీ నచ్చకపోతే ఇదే మీరు చేయాల్సింది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డెమోక్రసీ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ 2-పార్టీ సిస్టమ్ పెట్టలేదే అమెరికా లేకపోతే లేకపోతే లండన్ లాగునో. వై యూ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ multi-party system ఇన్ ఇండియా? దాంట్లో బ్యూటీ ఉంది, డిస్కస్ చేసుకోండి. వేదిక ఉంది పార్లమెంట్, నచ్చింది నచ్చింది మొత్తం మాట్లాడి ఒక చట్టంగా తీసుకురండి. ఈ ప్రిపేర్ ఏ పాలసీ దేర్. ఆడ మాట్లాడటం మానేశారు, సొంత మైకులు వచ్చేసాయి. అసెంబ్లీలో మాట్లాడకపోయినా ప్రెస్ మీట్ పెట్టుకుని 2 గంటలు మాట్లాడుకోవచ్చు. అసెంబ్లీలో నన్ను మాట్లాడడం లేదని చెప్పొచ్చు, స్పీకర్ మైక్ కట్ చేసాడని చెప్పొచ్చు, ఇక్కడ మైక్ అంతా మంది. ఇది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత మత ప్రచారం అధికారికంగా జరుగుతుందనేటువంటి విమర్శ ఉంది ప్రభాకర్ గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ పేదలకు ఇవ్వాల్సినటువంటి దాదాపు 30 లక్షల ఇళ్లని 25 డిసెంబర్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది క్రిస్టియానిటీని జనాల్లోకి తీసుకువెళ్ళటం కాదా అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. దానికి ఏం చెప్తారు? జగన్ మతం ఏంటి? ఏంటి మతం? ఆయన మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళందరినీ కూడా ఆయన క్రిస్టియన్ అంటారు. క్రిస్టియన్ అయితే తప్పేంటి? రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఏ మతాన్నైనా కూడా మనం ఆచరించవచ్చు. కావచ్చు కదా. అంటే మీరు మాత్రం లేస్తే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డిగా మాత్రం నేను బైబిల్ ప్రకారం నేను బిలీవర్ అని చెప్పుకోవడానికి వీలు లేదా? హూ హాస్ గివెన్ దట్ రైట్ టు కర్టైల్ సంబడీస్ రైట్? అడుగుతాను నేను. అటువంటిప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్? ఎందుకు ఇవ్వాలి? సెక్యులర్ కంట్రీ అండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మతం అంటే ఏంటి అసలు? ఇట్స్ ఓన్లీ అభిప్రాయం మాత్రమే, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మతం అనేది మీరు ఏ డిక్షనరీని తీసుకొని ఒకసారి రిలీజియన్ అని కొట్టండి, ఇట్స్ ఓన్లీ ఒక అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని ఒకవేళ నీకు సరిగా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు అన్నీ దొరకకపోతే నీ అభిప్రాయాన్ని మార్చుకొని నువ్వు క్రిస్టియన్ నుంచి ముస్లింలోకి వెళ్ళొచ్చు. ఒకవేళ నీకు అక్కడ కూడా ఏం దొరకకపోతే నువ్వు జైనిజంలోకి మారచ్చు, బుద్ధిజంలోకి రావచ్చు, లేకపోతే నువ్వు హిందువుగా ఉండి ఇంకో చోటకి వెళ్ళొచ్చు. మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి చేస్తున్నారని? అంటే హిందువులు అంత వీక్గా కనపడుతున్నారా మీకు? జస్ట్ మారిస్తే ఇళ్ళ పట్టా ఇస్తే మారిపోతారు అనుకుంటున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అసలు ఏ మతం మీద ఒక అభిప్రాయం ఆయన ఉంచుకోకూడదు, మీరు చెప్పినట్టు ఆయన నడవాలనుకుంటున్నారా? అంటే ఏంటి అది మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం క్వశ్చన్ చేయదలుచుకున్నారు? అంటే మా చెప్పు చేతుల్లో ఉండి మేము చెప్పినట్టుగా నువ్వు వేయాలనుకుంటే ఆ ఫ్యూడల్ ఎలిమెంట్ని మీరు ప్రదర్శించాలనుకుంటున్నారా ఈ దేశంలో? బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ స్టేట్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీ, ఒక సెక్యులర్ విధానాలతోటే పరిపాలన చేయాల్సిన అవసరం ఆవశ్యకత ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ప్రధానమంత్రికి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో హౌ ది సంబడి అదర్స్ గాట్ కన్సెంట్. వాళ్ళు మేము హిందువులుగా ఉంటే చలామణి అవుతాం అనే కన్సెంట్ వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో, ఇంకొక మత అభిప్రాయం మీద వ్యతిరేకత ఉండి మేమేమైనా మాట్లాడచ్చని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో, విచ్ ఇస్ యాంటీ డెమోక్రటిక్, ఐ మీన్ కాన్స్టిట్యూషన్.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం కాషాయం వేసుకొని అక్కడ ముస్లింస్ని దళితుల్ని మొత్తాన్ని పక్కకు నెట్టేసి నేను చెప్పిందే వేదం అనుకుంటే ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ఐఎమ్ సారీ. ఎందుకని మరి డిసెంబర్ 25ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? డిసెంబర్ 25 అంటే ఏంటి? ఇట్స్ క్రిస్మస్. క్రిస్మస్ కదా. ఈ సంవత్సరం వచ్చిన డిసెంబర్ 25 క్రిస్మస్ తోటి ఈ దేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ముఖ్యమైన రోజు కూడా వచ్చింది, తొలి ఏకాదశి. అదేంటి దానికి? ఇట్ ఈస్ సింబాలిక్ టు ఆస్పీషియస్ టైం, మంచి జరగాలనేటువంటి దేనికి. తొలి ఏకాదశి అంటే ఏంటి దాని అర్థం? హైందవ నమ్మకంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా ఆస్పీషియస్ డేగా దాన్ని భావించి వాళ్ళకి నచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ రోజు ఎలాంటి తిరుపతిలో మీకు దర్శనం జరగటం చాలా కష్టం. మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ విఐపీ తప్ప మీకు అక్కడ దొరికే అవకాశం తక్కువ. అంటే ఎందుకు అందరూ అక్కడికి వెళ్తారు అంటే మీరు క్రిస్మస్ని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు క్రిస్మస్ని? మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏకాదశి నాడు ఇస్తున్నాడని ఎందుకు చూడటం లేదు? అంటే ఇది విషాన్ని ప్రదర్శించడం కాదా? లేకపోతే ఒక మతం మీద ఇంకొక మతానికి లేకపోతే ఇతను ఒక మత ద్వేషి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కదా నేను అడుగుతాను. ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు భయపడి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకు భయపడి తన క్రిస్మస్ చేసుకోవటం కూడా మానేసి తొలి ఏకాదశి నాడికే ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజే మేము పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడని మేము ఒకళ్ళు ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. అట్లా నేనేమంటానంటే అది తొలి ఏకాదశి, ఇది క్రీస్తు పుట్టినటువంటి రోజు. ఇది ఈ మనం చెప్పిందే కాదు, ఇది మనం చెప్పింది ఒక 5000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. బైబిల్ ఉన్నటువంటిది ప్రపంచం మొత్తం క్రిస్మస్ని జరుపుకునేది. మన దగ్గర కొంతమంది వద్దనుకోవచ్చేమో, ప్రపంచాన్ని ఆపగలరా క్రిస్మస్ 25వ తేదీ నాడు జరుపుకుండా? ఆపలేం కదా. ఇది క్యాలెండర్లో ఉన్నటువంటిది. క్రీస్తు పుట్టినరోజు ఒక తన తండ్రి తన బిడ్డని మానవ రూపంలో పంపించి ఇదిగో అంతరాలు ఉన్నాయి వీళ్ళకి బోధించండి వీటన్నిటినీ రుగ్మతలను తీసేయండి అనే ఒక నమ్మకానికి ప్రతీకగా ఉన్నటువంటి బైబిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్మస్ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ భయపడిపోయి తొలి ఏకాదశి నాడే పట్టాలు ఇస్తున్నాడు అని అనుకున్నాం. అప్పుడేమంటారు వీళ్ళందరూ? అంటే వీళ్ళందరూ జగన్కి వ్యతిరేకం కావాలన్నా? కాదు కదా. సో బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఒకరోజుని ఎంచుకున్నాడు ఆయన. ఇంతలోనే విమర్శించే వాళ్ళకి నాది ఒక ప్రశ్న విజయ్ గారు, చెప్పండి మీరు ఎందుకు మీరు 4 సార్లు ఆయన ఇస్తానంటే అడ్డం కొట్టి అన్ని అబ్స్టాకుల్స్ సృష్టించారు? ఎందుకు కొట్టుకెళ్ళారు? ఎందుకు మీరు దాన్ని అమెండ్మెంట్ బిల్లు నాపారు? పాపం ఆయన అమావాస్య నాడు ఇస్తారంటే తీసుకోవాల్సిందే కదా. నాకు తెలిసి ఒక డేట్ ఎప్పుడో పెట్టారు, అది ఫుల్ అమావాస్యట. జగన్మోహన్ రెడ్డి గారికి అమావాస్య, పౌర్ణిమ, లేకపోతే క్రిస్మస్, తొలి ఏకాదశి, సంక్రాంతి ఇవన్నీ అనవసరం. ఇన్నిసార్లు ఆపారు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి, ఈ సంవత్సరంలోనే ఇచ్చేయాలి మనం. సో ఇందాక మీరు అన్నారు చూడు, నమ్మకం అమ్మబడుతుందని. నమ్మకం ఎక్కడో శంకించబడుతుంది. మనం మాట ఇచ్చాం 360,000 మంది ఇళ్ల పట్టాలతోటి డిసెంబర్ 25 నాడు రాబోతూ ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, మొత్తం టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గ్రామాలకు వచ్చి లేకపోతే గ్రామాల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ ఇంపార్టెన్స్, ఇంటి కోసం తగతగలాడే కుటుంబాలు వాళ్ళకి తెలుసు. పండుగ అంటే అపోర్డ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు, కానీ ఇది నిరంతరం పండుగ ఇల్లు ఉండటం అనేది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నాకు కూడా ఒక ఇల్లు ఉంది, నాకు కూడా ఒక అడ్రస్ ఉంది, మనే సంచార జీవితంలో లేం కదా. సో కాబట్టి ఇల్లు ఉండటం కావాలి. ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 360,000 మంది. జనాభా ఎంతండి? యావరేజ్ ఒక ఫ్యామిలీకి ఒక 5 వేసుకోండి, దాదాపు 1.5 crores నీర్ అబౌట్. అంటే 1/4 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. నువ్వు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే నువ్వు ఇంకొక రాజకీయ పార్టీగా ఉండి లేకపోతే ఇంకొక ప్రాక్టీస్లో ఉండి నువ్వు అద్భుతం శభాష్ బ్రహ్మాండంగా చేస్తున్నావు ముఖ్యమంత్రి గారిని, ఎందుకు నీ నోరు పెగలటం లేదు? ఎందుకు నీ నోరు విమర్శలకు మాత్రమే అక్కడ ఆగిపోతూ ఉంది? నీ గొంతు లేదా నీకు, లేకపోతే చేతులు లేవో చప్పట్లు కొట్టడానికి? సో కాబట్టి ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తారు, డిసెంబర్ 25 నాడు జగన్మోహన్ రెడ్డి గారు 300,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్గా మారుస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి క్రిస్టియానిటీ మీద నమ్మకం లేని వాళ్ళు దయచేసి ఎవరు మారద్దు. ఇళ్ల పట్టాలు ఇచ్చినంత మాత్రాన మారే అంత వీక్గా అయితే లేదు అది. మా సోమయ్యరాజును కూడా అడగాలి, ఏమై అంతలో నడుస్తుంటావు కదా, ఏ తగ్గు తగ్గిందని. కాబట్టి అది కాదు అసలు కారణం. క్యాలెండర్ ఇయర్లో ఇవ్వాలనుకున్నాడు, ఇస్తున్నాడు, దాన్ని అంతవరకే తీసుకోండు, కానీ దానికి వేరేది పూసి పులిమి దాన్ని కంపు కొట్టేయద్దు అనేది నా రిక్వెస్ట్. పట్టాలు ఇవ్వటం కావచ్చు, లేదంటే ఇళ్ళు ఇవ్వటం కావచ్చు, ఏదైనా కూడా దీని మీద ఒక విమర్శ ఉంది జుబ్బల్ ప్రభాకర్ గారు. టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగింది, లంచాలు తీసుకున్నారు, పర్సంటేజ్లు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించినటువంటి వైసీపీ నేతలే ఈరోజు ఆ టిడ్కో ఇళ్లకు కావచ్చు మరొక ఇళ్లకు రంగులు మార్చి
అవే ఇళ్ళు మళ్ళీ సరఫరా చేసి అరచేతుల స్వర్గాన్ని చూపిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి దానిపై. నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా ఇప్పుడు? అంటే అది టిట్కో యొక్క ఇళ్ళు కానివ్వండి, రాజీవ్ గృహకల్పు కానివ్వండి, ఇందిరం ఇళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకోటి చంద్రన్న కానివ్వండి, ఏదైనా సరే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది గత ప్రభుత్వం కొన్ని ఇళ్ళు నిర్మించింది, వాళ్ళు ఇవ్వాలనుకున్న టయానికి ఎలక్షన్స్ వచ్చాయి, ఇవ్వలేకపోయారు. సో నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ వాటిని డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వాలి. సో దానిలో అవినీతి జరగలేదా జరిగిందనేది చర్చకు వదిలేద్దాం. జరిగిందని ఒకరు, జరగలేదని ఒకరు, జరిగితే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. కానీ ఇట్ డజంట్ మీన్ దాట్ అవినీతి ఉంది కాబట్టి దాన్ని ఇవ్వకూడదు అనేది ఎక్కడ లేదు. లేకపోతే మేము కట్టాం కాబట్టి మా పేర్లు మాత్రమే పెట్టండి అని ఒకవేళ అనుకున్నా అది హాస్యాస్పదమే అవుతుంది. లేకపోతే మేము వేసిన రంగును మాత్రమే ఉంచండి, మీరు ఏ రంగు వేయొద్దు, ఇదేం ప్రభుత్వ భవనం కాదు కదా. ఒకవేళ ప్రభుత్వంలో ప్రాక్టీస్ ఏమైందంటే, కొన్నిసార్లు సీయింగ్ ఇస్ బిలీఫ్ కదా, మనకి చూడటం కోసం మన పార్టీ రంగు కావాలి, ఇట్లా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఆస్తులు అయితే తప్ప సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళారు, అది కుదరదని చెప్పింది. సో వీటిలో ఈ గవర్నమెంట్ తనకు అనుకూలంగా మార్చుకొని ఆ ఇళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తే మీకేంటంటే నొప్పి? మీరు అవినీతి జరిగిందని అన్నారు, జరగలేదని ప్రూవ్ చేసుకోండి. మీరు ఒకవేళ జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, ఆ రోజు ఉన్నవాళ్ళు, ఈ రోజు ఉన్నవాళ్ళు, మధ్యలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు కదా. సో కాబట్టి గవర్నమెంట్ వెన్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దానిలో ఆ లైన్లో ఉంటుంది కాబట్టి మీరు టిట్కో కట్టినా లేకపోతే డిట్కో కట్టినా ఏది కట్టినా సరే డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఒకవేళ అవినీతి జరిగితే యాక్షన్ ఉంటుంది, అవినీతి జరగకపోతే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాయి. జరిగినా జరగకపోయినా ఇట్స్ ఎ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఆ నీళ్ళని ఖాళీగా పెట్టి ఉంచలేం కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తున్నారు కాబట్టి మా ఇళ్ళని మీరు ఇస్తున్నారంటే డూ యూ నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై ఐ మీన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ మెంట్ ఫర్ ఐ మీన్ రిస్ట్రిక్టెడ్ టు ది అపోజిషన్. అంతవరకు మాట్లాడుకోండి. ఇక పథకాల విషయానికి వస్తే, వైసీపీ నేతలు టీడీపీ మీద ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇలా చెప్పుకుని పుడితే చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క పథకానికి కూడా చంద్రన్న అనేటువంటి ట్యాగ్ని మీరు ఇస్తున్నారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చేరేటప్పుడు మీరు ఎందుకు ఇలా ట్యాగ్లు ఇవ్వాల్సిన వస్తుంది అనేటువంటి క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వైసీపీ సర్కార్లో కూడా ప్రతి ఒక్క పథకానికి ముందు జగనన్న ఆ తోడు, ఈ తోడు, లేదంటే కనుక ఇంకేదో తోడు, పథకాలు చాలా ఉన్నాయి. అప్పుడు అయిన తప్పు ఇప్పుడు ఎలా ఒప్పు అవుతుంది? అంటే మనకి పేర్లు ఎందుకు? కానీ జనరల్గా ఒక పాలసీ ఏమవుతుందంటే, ఆ పార్టీ, ఆ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుల మీద, పార్టీ పేరు మీద కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పథకం పెట్టినా కానీ ఇందిరమ్మ లేకపోతే రాజు, ఈ రెండే తీసుకొచ్చేవాడు కదా, అప్పుడు కూడా విమర్శించారు. లేకపోతే పాపం ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి పేరు మీదనే కొన్ని వచ్చాయి మెజారిటీ. అట్లనే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దీని మీద కూడా కొన్ని వస్తాయి. అయితే మనం పాలసీని రేపు మనం ఏం చేయబోతున్నాం అనేది ఊహించకుండా, లేకపోతే ప్రభుత్వం ఏ క్యారెక్టర్తో ముందుకు పోతుంది, అంటే గవర్నమెంట్కి ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే రాజకీయ నాయకులకి చాలా అందంగా పులిమేస్తారు, మీరు ఇలా చేస్తే మంచి పేరు వస్తుందంటారు. ఒకవేళ చేయకూడదని అనుకున్నా ఎక్కడో చోట కన్విన్స్ అవుతారు. పేర్లే ఏముంది, అల్టిమేట్గా చూసినప్పుడు పేరు పెద్ద ఇష్యూ కాదు కదా, అల్టిమేట్గా అసెట్ ఆ బెనిఫిషియరీకి వెళ్తుందా లేదనేది, అది ఏ పేరే పెట్టుకోనివ్వండి. సో ఇక్కడ నాకున్న భిన్న అభిప్రాయం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి భిన్న అభిప్రాయం అంటే నేను కోట్ చేశాను కాబట్టి చెప్తున్నా, జనరల్గా ఇవి గవర్నమెంట్ అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్స్ కాబట్టి మనం తొందరపడి ఒకరి మీద ఈ పేరు ఎందుకు పెట్టారనే కన్నా రేపు మనం కూడా అదే చేయొచ్చేమో, లేకపోతే చేయకపోవచ్చేమో. ఉదాహరణకి మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళండి, వెస్ట్ బెంగాల్లో నీకు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా కార్ల్ మార్క్స్ మీదో, మావో మీదో, లేకపోతే లెనిన్ మీదో, యాంగిల్ మీదో ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో మీరు ఒక పీరియడ్ మాయావతిని చూడండి, మొత్తం కూడా మహాత్మా పూలే, అంబేద్కరు, పెరియారు, నారాయణ గురు, ఇవన్నీ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి పార్టీ లైక్స్ అండ్ డిస్లైక్స్ వాటి పేర్ల మీద వస్తూ ఉంటాయి. సో ఇవి వెన్ యూ పర్సనల్గా నన్ను చెప్పాలంటే, ఇట్ ఈస్ బెటర్ టు రిస్ట్రిక్ట్ ప్రజెంట్లో మనం ఏం చేస్తున్నాం ఆ పేర్ల వరకు, అది మాత్రం చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరగా చూసాం, ఒకరోజు చాలా క్లోజర్ సర్కిల్లో అడిగాం, ప్రతిదానికి ఇందిరమ్మ పేరే పేరు తగిలిస్తే ఎట్లా అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, మనకే కాదయ్యా ఈ దేశానికి కూడా ఆవిడ అంటే ఆ పేరును కోరుకుంటారు, అంత గొప్ప నాయకురాలు పేరుని వదిలేసి మనం వేరే వాళ్ళ పేర్లు ఎలా పెడతాం అంటే వాళ్ళకి ఆ రోజు నచ్చింది అది.
సో ఈరోజు వీళ్ళకి నచ్చింది, గతంలో వాళ్ళకి అది నచ్చింది. సామాజిక సమీకరణాల పేరుతోటి అన్ని కులాలకి అందరికీ పదవులు పంచారు, కానీ బ్యూరోక్రసీ మొత్తం అంతా కూడా బ్యూరోక్రాట్స్లో జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని మాత్రమే పెట్టుకున్నారు అనేటువంటి అపవాదు, దళితులకు మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరిగినటువంటి అపవాదం బాగా ఈ మధ్య తెర మీదకి తీసుకొస్తున్నారు. నిజంగా అలాంటిది ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్కెచ్ ఏమన్నా వెళ్తున్నారా బ్యూరోక్రసీని అణిచేసి తన చెప్పు చోతల్లో పెట్టుకునేటువంటి విధంగా? అంటే ఆ పాయింట్కి వస్తే విజయ్ గారు, ఒక అంశం నేను మీకు చెప్పాల్సిన అవసరం. అంటే బ్యూరోక్రసీ అంటే అల్టిమేట్గా ది రోలర్స్, నాట్ ది చైర్మన్స్ డైరెక్టర్స్. సో మనకి మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో మీరు కొంచెం క్రిటికల్గా అనలైజ్ చేసుకుని వెళ్ళిపోతే, మీకు రాయలసీమలో కర్నూలు, అనంతపూరు అండ్ కడప 3 కలెక్టర్స్ ఉన్నారు. 3 కలెక్టర్స్ యంగ్ చాప్స్ 3 కూడా, వాళ్ళు ఐఏఎస్ టాపర్స్. ఫార్చునేట్లీ 3 బిలాంగ్స్ టు ఎస్సీస్. మీరు వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రకాశం, గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి ఎస్టీగా ఉన్నటువంటి భాస్కర్ ఈజ్ ఎ కలెక్టర్ ఇన్ ప్రకాశం. గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి ప్రమోటింగ్గా వచ్చినటువంటి మిస్టర్ శామ్యుల్ ఆనంద్ ఫ్రమ్ గుంటూరు ఈజ్ ఎస్సీ. అండ్ వెన్ యూ గో టు ది విజయనగరం, మిస్టర్ జవహర్ నాయక్ ఇస్ ఎ ట్రైబ్. అంటే మొత్తం 13 జిల్లాల్లో 6 జిల్లాలు 4 ఎస్సీస్, 2 ఎస్టీస్, మొత్తం 6 ఎస్సీ ఎస్టీ కలెక్టర్స్ ఉన్నారు బ్యూరోక్రసీ. అంటే అవుట్ ఆఫ్ 13 6 ఆర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషుల్ని మొత్తం బ్యూరోక్రసీలో నింపుకున్నట్టుగా ఈ 6 మీకు ఏమైనా కనపడిందా? నేను మిగతా 7 కూడా వస్తాను. కమ్ టు కృష్ణ ఈజ్ ఎ ముస్లిం. గో టు వెస్ట్ గోదావరి ఈజ్ ఎ బీసీ, మత్స్యకారులకు సంబంధించినట్టు ముత్యాలరాజు. ఈస్ట్ గోదావరి ఒక్కడే మీకు రెడ్డి కనపడతాడు. అండ్ దెన్ మీరు శ్రీకాకుళం వెళ్ళినట్టయితే ఈజ్ ఫ్రమ్ చెన్నై, మెడ్రాస్ ఈజ్ ఆల్సో బీసీ కమ్యూనిటీ మ్యాన్. నీకు మొత్తం సింహభాగం అవుట్ ఆఫ్ 13 ఒక 11 దాకా నీకు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటే, మొత్తం బ్యూరోక్రసీ మొత్తం కూడా మీకు మొత్తం ఓసీలతో నింపాడు, రెడ్డిస్తో నింపాడనే ఎవడు సృష్టించాడు ఇది? ఈ అపోదు కావాలని కుట్ర కాదు, దీనిలో కుట్ర కోణం కనపట్టలేదా? కమ్ టు ది హెచ్ఓడీస్, డీజీపీ ఎవరండి? గౌతమ్ సవాంగ్, సిఎస్టీ మ్యాన్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిపిగా విజయవాడకుంటేమో గౌతమ్ సవాంగ్ ఎక్సలెంట్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఏమో ఒక ఎస్టీగా ఇతను ఫెయిల్ అయిపోయాడు, ఇతని మీద ఏదైనా పోయొచ్చు, లా అండ్ ఆర్డర్ లేదు అని. అంటే మీకు, అంటే మీ రాజకీయ పార్టీ మారేసరికి జగన్ మీద మీరు ఒక నెపం వేయాలి కాబట్టి మొత్తం బ్యూరోక్రసీ మొత్తాన్ని కూడా నెట్ అవతల పడేస్తారా? గో టు సెక్రటరియట్కి వెళ్ళండి, ఆల్ హెచ్ఓడీలు తీసుకోండి. ఐ కెన్ గివ్ యూ స్ట్రైట్ అవే హాఫ్ ఏ డజన్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ నేమ్స్ పర్సనల్లీ. వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళు. ఎక్కడున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని మొత్తాన్ని బ్యూరోక్రసీలో నింపేశాడు, ఎవడో చెప్పాడు చెప్పమన్నట్టు. గాలి మాటలు మాట్లాడటం కాదు, పేపర్ మీద పెట్టండి. నేను చెప్తున్నా ఈరోజు ఒక మొత్తం 6 కలెక్టర్లు ఉంటే 6లో 4 ఎస్సీలు, 2 ఎస్టీలు. దీన్ని మనం ఏమంటాం? ద డిసెంట్రలైజ్డ్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్కి మారుపేరుగా ఉండే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఒక ఎస్సీ బాయ్ హ్యాండ్స్లో ఉంది. మీరు చూడండి, అనంతపురం కలెక్టర్ రీసెంట్గా చంద్రుడు ఏం చేశాడు? అసలు దళిత వాడలకు ఉండే పేర్లన్నీ కూడా మాలపల్లె, మాదికపల్లె, లేకపోతే కండ్రిక, ఆగూడెం, ఇవి కూడా మొత్తం ఎత్తిపడేసి మోడర్న్ నేమ్స్ పెట్టేశాడు. హీ హాస్ గివెన్ ఎ జీవో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఒక పేదవాడిగా అత్యంత గౌరవప్రదమైన అవకాశం సమాజంలో ఒక కలెక్టర్గా దొరికినప్పుడు కలెక్టర్ చేతి చూపిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ ప్రజలకని. సో దాన్ని జీర్ణించుకోలేరా? మీరు అడిగిన క్వశ్చన్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు బ్యూరోక్రసీ మొత్తం కూడా ఓసీలతో నింపారు, కానీ బాటం లైన్లో చూస్తేమో రియాలిటీలో వచ్చేసరికి ఆయన ఎస్సీ ఎస్టీలతో నింపారు. ఇందాక మన అంటే ఒక రెడ్డి గారి స్టోరీ ఏంటంటే, ఈ ప్రభుత్వం మీదే కదా మాది కాదు, రెడ్డి గారి స్టోరీ మొదలవుద్ది ఇక్కడ. సో రియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ప్రభుత్వాన్ని పేద ప్రజలకి స్పష్టంగా పంచాలని ఒక నినాదంతో ఆయన ఉన్నాడు. ఎవడైనా ఏమైనా అనుకోండి, అందుకే నేను చెప్తున్నా, డిసెంబర్ 25కి మీరు క్రీస్తు పుట్టినరోజనే కారణం చెప్పి దాన్ని కూడా ఆపడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్షన్కి వెళ్తూ ఉన్నాడు. ఇటీవల ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, నా భాషలో చెప్పాలంటే నేను ప్రేయర్ చేసుకుంటాను, నాకు దేవుడిచ్చిన అవకాశానికి నేను ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఇంకా మెరుగ్గా నేను ఎలా చేయగలను, దేవుడా నాకు శక్తిని ఇవ్వని నా ప్రేయర్ చేసుకుంటాను. ప్రేయర్ అంటే నీకు క్రిస్టియానిటీ మాత్రమే గుర్తొచ్చిందా? చర్చి మాత్రమే గుర్తొచ్చిందా? డిసెంబర్ 25 మాత్రమే గుర్తొచ్చిందా? ముస్లిం చేసేది ప్రేయర్ కాదా? నువ్వు గుడికి వెళ్ళేది ప్రేయర్ కాదా? దాన్ని ఏమంటావు? అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి మిషనరీ మనస్తత్వం ఏదైతే ఉందో, నువ్వు చదువు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫోకస్ చేస్తున్నాడు. నాడు నేడు కార్యక్రమం తీసుకోండి, లేకపోతే హెల్త్ తీసుకోండి, మొత్తం ఒక మిషనరీ మనస్తత్వంతో పనిచేసే ముఖ్యమంత్రి వస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దయచేసి సంతోషించండి.
ఎందుకు గుర్తుపెట్టుకున్నాం మన బ్రిటిష్ పరిపాలన? ఇంకా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు, దోచుకున్నారని ఒక వర్గం చెప్పచ్చు. కానీ నా వైపు నుంచి నేనేం చూస్తానంటే, సార్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి డెవలప్మెంట్ ఒకసారి చూడండి, ఇస్ అ క్రిస్టియన్. థామస్ మన్రో దత్తత జిల్లాలను ఏలినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడండి, బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి ది వైస్రాయ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఆయన వైస్రాయ్ మినిస్టర్లో ఒక భాగస్థులుగా ఉండబట్టి లేదా ఆయన ప్రపంచాన్ని చదవబట్టి ఈరోజు బైబిల్ అంతరాలను తీసేయటం కోసం ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అంతరాలను తీసేయటం కోసం. బైబిల్ ఏం చెప్తుంది? ఈ బ్రిడ్జ్ పేదవాడిని ఉన్నవాడిని లేదా అసమానతను తీసేయమంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది. దాన్ని పరిపాలనలో ప్రాక్టీస్లో పెట్టడం కోసం విఫలమైనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాన్ సెన్స్ మాట్లాడితే సమాజం క్షమించదండి. 70 సంవత్సరాల తర్వాత కూడా మీ చేతగానే తనాన్ని కవర్ చేసే క్రమంలో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్కి అద్భుతమైన డెవలప్మెంట్కి వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వెల్ఫేర్ మాత్రమే, టిట్కో ఇళ్ళకి మా పేర్లు పెట్టలేదు, దానికి రంగులు మారుస్తాడు, ఏ రంగు వేసుకుంటే నీదేం పోయిందే? నేను అడుగుతున్నా అసలు, ఆర్ యూ లూజింగ్ ఎనీథింగ్? బెనిఫిషియరీ తన రంగును చూసి నాకు ఈ రంగు వద్దని పోయాడా అడుగుతున్నా. కాబట్టి ఇప్పుడున్నటువంటి అంశం ఏం కావాలంటే, ఆర్ యూ టువార్డ్స్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నీ పరిపాలన ఉందా లేదా అనేది చూడాలి. ఉంటే శ్లాఘించండి, లేదనుకుంటే చెప్పండి ఇలా చేయాలని. అందుకే అంబేద్కర్ చెప్తాడు, ఒక ధర్నా చేయలేని పని ఒక డైలాగ్ చేస్తుంది అంటాడు. డైలాగ్ అసెంబ్లీలో వాడుకోవాలి, అక్కడే ముష్టి యుద్ధాలు అది వీటి కోసం కాదు. మనం కండలు చూయించాల్సింది ఎక్కడో ఎక్కడో మనం చూయించాలి కానీ జిమ్ముల్లో, బట్ అసెంబ్లీలో చూయించాల్సింది బుర్ర. మీ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రచారం చేసినటువంటి మరొకటి ఏంటంటే నాడు నేడు. నాడు నేడుని కనుక ఒకసారి కళ్ళ ముందు కనుక చూసుకున్నట్లయితే ఒకప్పుడు శిథిల భవనాలు, ఇప్పుడు ఆకట్టుకునేటువంటి భవనాలు. ఒప్పుకుంటాను నేను కూడా, కానీ రంగుల చిత్రాలు, ఆకట్టుకునేటువంటి భవనాలు, పిల్లలకి యూనిఫామ్లు, ఇవన్నీ కూడా విద్యలో అంకితభావాన్ని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో అంకితభావాన్ని, విద్యా ప్రమాణాలని పెంచుతాయంటారా? విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇస్తాయంటారా? నిజంగా పిల్లలకి అన్నం పెడుతున్నారు, నో డౌట్, ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. బట్ నేను అడిగేది రంగులు చిత్రాలు యూనిఫామ్లు ఇచ్చినంత మాత్రాన విద్యలో ప్రమాణాలు పెరుగుతాయా? యాక్షన్ ప్లాన్ అసలు ఏం చేయదలుచుకుంటున్నారు? దీనివల్ల నెక్స్ట్ చేంజ్ ఎలా రాబోతుంది ప్రభాకర్? $1,000 వ్యాలిడ్ క్వశ్చన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్ ఇన్ డెవలప్మెంట్. మీరు అన్నట్టుగా యూనిఫామ్, మన దేశం యూనిఫామ్లో లేదు. ఉన్నవాడికి ఒక డ్రెస్సు, లేనివాడికి ఒక గోసె, ఉన్నవాడికి ఒక అంతస్తు, లేనివాడికి ఒక పూరి గుడిసె, లేకపోతే చదువుకున్నవాడు ఒకవైపు, ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు ఒకవైపు, చదువు లేనివాడు ఒకవైపు, అగ్రవర్ణాలు ఒకవైపు, అట్టడు కులాలు ఒకవైపు, పేదరికం ఒకవైపు, అవిద్య ఒకవైపు, ధనవంతుడు పేదవాడు, ఈ అంతరాలు ఉన్నట్టు దాన్ని ఒక యూనిఫామ్డ్ సొసైటీలో అట్లీస్ట్ చూసుకోవటం కోసం చాలా దానిలో యూనిఫామ్స్ వచ్చేసి దాన్ని ఆ విధంగా చూద్దాం. మిలిటరీలో ఒకే యూనిఫామ్ ఎందుకు ఉంటుంది? అది నీకు హవల్దారుగా లేకపోతే పంజాబీ చేరినా లేకపోతే రెడ్డి చేరినా చౌదరి చేరినా ఎస్సీ వాడు చేరినా ఎస్టీ వాడు చేరినా వెన్ యూఆర్ ఉంటుంది యాక్షన్ యువర్ యూనిఫామ్ అంటే ఒకదాన్ని చూయించడం కోసం. నాడు నేడుకి మీరు వచ్చారు కాబట్టి ఎస్ చూద్దాం. 70 సంవత్సరాలుగా లేకపోతే గతంలో ఇది ఇలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇదే కదా మనకి నీ ప్రతిబింబం, నువ్వు అద్దం ముందు నిలబడి చూసుకునేది ఇదే కదా. సో మీరు అన్నట్టుగా ఈ యూనిఫామ్లు, షూస్, ఒక కమిషన్ చెప్పన విజయ్ గారు, అసలు బూట్లు యూనిఫామ్తో పాటు బూట్ కొనుక్కునే అవకాశం పేదవాడికి ఉండదు, తల్లిదండ్రులకు ఉండదు. సరే ఏదో ఒక బూట్లు, స్పోరియస్ బూట్లు ఏదో కొనుక్కొని వెళ్తారు. కానీ ప్రభుత్వమే జగనన్న ఎలా ఆలోచించి చేయించాడు చెప్పనా? నేను కూడా నాకు తెలుసుకున్నది ఆశ్చర్యపోయాను. నీ యూనిఫామ్తో పాటు నువ్వు వేసుకునే షూ జస్ట్ లైక్ దట్ తీసుకొచ్చి సుల్తాన్ బజార్లో పోసినట్టు నీకు నీ చేసుకొని చూసుకొని అవి కాదు. షూ మేకర్ నీ దగ్గరికి వచ్చి, స్టూడెంట్ దగ్గరికి వచ్చి, ఇంటికి వచ్చి అమ్మా నాన్న నిలబడితే, అమ్మా నాన్నతో పాటు పాపో లేకపోతే బాబో నిలబడితే, వాడి షూ, వాడి కాలి ఆదిని కొలిసి తీసుకెళ్లి షూ తయారు చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవడో పాపులర్ షూ అనుకుందాం, లేకపోతే రిలయన్స్ షూ అనుకుందాం, లేకపోతే బాటా అనుకుందాం, లేకపోతే ఇంకొక నైక్ అనుకుందాం, ఏదనుకుందాం, షూ మేకర్ వాడు నీకు L1గా వచ్చినప్పుడు నీకు షూ సప్లై చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిదాకా తీసుకొచ్చాడంటే వాడిని నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు కొలతలు తీసుకునేదాకా వాడిని తీసుకొచ్చాడు. ఈజ్ ఇట్ నాట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ టు ది డౌన్ ట్రాడన్ పీపుల్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్ ఆర్ ది రూరల్ ఏరియా ఆర్ హూ ఆర్ గోయింగ్ టు ది గవర్నమెంట్ స్కూల్స్, వాళ్ళకి ఎంత ప్రైడ్ ఉంటుందో చూడండి. షూ, బుక్స్, యూనిఫామ్, షూకు బ్యాగ్. సో మీరు అడిగిన ప్రశ్న వీటితోనే మారుతుందా? రంగుల కళ మాత్రమే కదా, బిల్డింగులకి రంగులు వేశారు వీటికి వేశారు. టీచర్కి అసలు సరుకుందా లేదా?
చెప్పే టీచర్కి గురువుకి సరూపంగా లేదా? వాడు ఇంగ్లీష్లో చెప్పాలి కదా, వాడు వీటినన్నీ అర్థం చేసుకోవాలి కదా. దేర్ బై ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. బ్యూరోక్రసీలో కానీ గవర్నమెంట్లో కానీ వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ ట్రైనింగ్. ప్రతి నిరంతరం మీరు చూడండి, సివిల్స్లోకి వచ్చినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసరు నీకు సబ్ కలెక్టర్గా ముందొస్తే, వాడు రిటైర్డ్ అయ్యేంత వరకు ఎవ్రీ ఇయర్ ఆర్ ఇన్ ఏ 6 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళొస్తారు. టు రిఫైన్ యువర్ కెపాసిటీస్ ఆర్ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద గ్లోబ్. ఆర్ యూ చేంజింగ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆర్ నాట్. దీనికోసం ట్రైనింగ్ కావాలి. రేపు యూనిఫామ్ వేసి లేదా రంగులు వేసినటువంటి ఆ బిల్డింగ్లోకి మన పిల్లల్ని పంపిన తర్వాత ఆడ సరుకున్న టీచర్ లేడనుకోండి. ఇంగ్లీష్ మీడియం చాలామందిని వ్యతిరేకించి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తంలో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎస్ వీ అప్రిషియేట్ కోర్టు కొట్టేది లేకపోతే ఇంకోటి ఏమైనా చేసుకొని, ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్. ఇంగ్లీష్ కావాలి. ఈరోజు నీలో నాలో చురుకుతనాన్ని ఎలా చూస్తారంటే, నువ్వు ఇతర లాంగ్వేజ్, నీ తెలుగు తప్ప ఏమైనా మాట్లాడుతున్నావా లేదని కూడా మన తల్లిదండ్రులు మనం గమనిస్తారు. ప్లీజ్ పార్డన్ మీ ఫర్ డిస్టర్బింగ్ యూ ప్రభాకర్ గారు, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని బూమ్రాంగ్ అవుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. సరే, మరక మంచిది కాకపోయినప్పటికీ కూడా మార్పు మంచిది, ఒప్పుకుంటాను. మీరు చెప్పినట్లు నాడు నేడు జగనన్న విద్యా కానుక ఇవంతా కూడా మంచి జరగాలని కోరుకుంటాను. కానీ అమ్మ ఒడి బూమ్రాంగ్ అయింది, ఇంగ్లీష్ మీడియం కూడా బూమ్రాంగ్ అయింది. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు? ఎందుకు బూమ్రాంగ్ ఎందుకు అయింది? ఇంగ్లీష్ మీడియంని కోర్టు కొట్టేస్తే బూమ్రాంగ్ అవుతుందా? కాదా, ఎందుకు అవుతుంది? హూ ఇస్ ద కోర్ట్? ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ జుడిషియరీ. ఎందుకు పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటారంటే మీరు ఎందుకు కొట్టేయాలి? ఉన్నవాడు నారాయణ స్కూల్కి వెళ్తే, లేకపోతే చైతన్య స్కూల్కి వెళ్తే, నలంద స్కూల్కి వెళ్తే మీరు ఎందుకు ఆపలేకపోయారు? కెన్ యూ టెల్ మీ, కెన్ యూ షో మీ వన్ అండ్ ఇన్స్టెన్స్? నారాయణ స్కూల్లో నీకు తెలుగు మీడియం ఉందా? ఎక్కడికి వెళ్ళే కోర్టులు? గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం నీకు ఛాయిస్ ఉన్నా? ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు అనేసరికి అంతెత్తులు లేసారే. నిర్బంధం ఎప్పుడు మంచిది కాదు. వాట్ ఈస్ దట్ నిర్బంధం? ఎవరన్నా మీకు సంఖ్యలు లేసి తీసుకెళ్ళి ఇంగ్లీష్ నేర్పుతున్నారా? నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు అంతలా ఉలిక్కిపడ్డారు? అమెరికాలో మీ పిల్లలందరూ చదువుతున్నారు, ఇక్కడ వ్యతిరేకించినటువంటి వాళ్ళు. నేను 8 సంవత్సరాలు కౌన్సిల్లో ఉన్నాను యాజ్ ఎమ్మెల్సీ. నాతో ఉన్న కౌన్సిల్లో ఉన్న చాలామంది క్యాండిడేట్లు ఇప్పుడు కూడా కొంతమంది కొనసాగుతున్నారు. ఐ సర్ప్రైజ్ మై సెల్ఫ్, వాళ్ళు కూడా వ్యతిరేకించారు దాన్ని. వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో ఉన్నారు, అమెరికాలో తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా అమ్మ నాన్న తాతయ్య అంటూ మర్చిపోయారా? లేకపోతే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు చచ్చిపోతుందా? అంత వీక్ నీ తెలుగు, నీ కల్చర్ అంతా మారిపోయిందా? హౌ కెన్ యూ సే దట్ బూమ్ ర్యాంక్? కోర్టు కొట్టేసినంత మాత్రాన నీ ప్రాక్టీస్ మానేస్తాను అనుకున్నావా? ఒక అంశం ఇక్కడ, ఒకవేళ నిజంగా కోర్టులే నిర్బంధకాలుగా మారితే, తీసేయాల్సి వస్తే, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ స్మాల్ అడ్వైస్ టు ది హానరబుల్ సీఎం. అసలు గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని కూడా కేంద్రీయ విద్యాలయాలుగా మార్చేయమని చెప్తాను నేను. ఇప్పుడు నీకు సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్నాయి, డిఏవి స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్లో పెట్టినటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఏమి సుప్రీంకోర్టు అక్కడ ఎందుకు చెప్పలేదు? ఏ అక్కడున్న అసెంబ్లీలో పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? పంచులు కట్టుకొని ఈరోజు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వద్దు, తెలుగు చచ్చిపోతుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ అల్లుళ్ళు అందరూ ఎక్కడ చదువుకున్నారు? అంటే జుడిషియల్ అంటే అసలు అదేమన్నా భూతమా? దాన్ని చూసి భయపడిపోయి భూమిరంగం ఏంది అనుకోవాలి? నో, యాజ్ ఫర్ ది ఇంగ్లీష్ మీడియం ఈజ్ కన్సర్న్ట్, 100% జగన్మోహన్ రెడ్డి ఈజ్ కరెక్ట్. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సత్యం రామలింగరాజు తన సత్యం కంప్యూటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రపంచంలో ఏ మార్పు వస్తుందో ముందుగానే ఊహించి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకొని అక్కడి నుంచి ప్రాజెక్టులు తీసుకొని ఆ ప్రాజెక్టులో కొంతకాలం మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత వీళ్ళందరూ కూడా మైగ్రేట్ చేసి అక్కడికి పంపించి ఆ కుటుంబాలు ఈరోజు చూడండి. సత్యం రామలింగరాజు ఎవరిని రిక్రూట్ చేసుకున్నాడండి? అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు కదా, తెలుగు మీడియం వాళ్ళని తీసుకెళ్ళాడా? మీ అల్లుళ్ళు మీ పిల్లలు ఈరోజు అమెరికాలో ఉన్నారంటే సత్యం ద్వారా వెళ్ళినోళ్ళు కాదా, లేకపోతే ఇంకో సిస్టమ్స్ ద్వారా వెళ్ళినోళ్ళు కదా? అంటే నీకు ఇంగ్లీషు అంత కెపాసిటీని మనిషికి ఇస్తున్నప్పుడు, అందుకే పూలే చెప్ అందుకే పెరియార్ చెప్తాడు, వీఆర్ నాట్ అగెనిస్ట్ ది హిందీ. హిందీ పెరియార్ అంటాడు, హిందీ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ లింకింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ లింకింగ్ లాంగ్వేజ్. ఐ యునైట్ ఇంగ్లీష్ రాదర్ దాన్ హిందీ అంటాడు. అంబేద్కర్ ఏం చెప్తారు తెలుసా? కొలంబియా యూనివర్సిటీ తర్వాత జర్మనీ లండన్ బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ఆయన రాసినటువంటి లిటరేచర్ కానీ ఇచ్చిన స్పీచెస్ కానీ లేకపోతే ది నాలెడ్జ్ హీ అక్వైర్డ్ కానీ దాని ఏమంటాడంటే, పులి పాలు తాగితే ఎంత శక్తివంతం ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటాడు, ఇట్ ఈస్ లైనస్ సంథింగ్ అంటాడు. ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పు అయిపోయిందా? నేర్పడం తప్పు అయిపోయిందా? ప్రభుత్వం ఒక పాలసీగా తయారు చేసి ఇదిగో నడవండి ఈ విధంగానంటే, మీరు అడ్డంకులు సృష్టించుకోవడం, స్పీడ్ బ్రేకర్లు వేయడం కోసం సిద్ధపడి ఉంటే ఇది బూమరాంగ్ అవుతుంది అనుకుంటే, నేనైతే ఐఎమ్ సారీ,
నేను ఈ సమాధానంతో నేను అసలు ఏకీభవించదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే నేను ఆర్ నారాయణమూర్తి గారు సినిమా హీరో కంచి అయ్యయ్య గారు ముగ్గురం కలిపి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6 జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాం. ఇదిగో మా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చి మా శ్రీనివాస్ కూడా ఇక్కడే ఉన్నాడు. తిరిగాం. పేదవాడికి ఈరోజు కావాల్సింది ఇంగ్లీష్ అండి. నాట్ ఇంగ్లీష్ అనేది నీలో ఎంత శక్తినిస్తుందంటే యూ గో టు సమ్ అదర్ స్టేట్, నీకు ఆ లాంగ్వేజ్ కన్నడ కన్నడ రాకపోవచ్చు, తమిళ రాకపోవచ్చు, బట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ వెన్ యూ నో ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఓల్డ్ లాంగ్వేజ్ నౌ, ఇట్స్ ఎ లింకింగ్ లాంగ్వేజ్. దాన్ని నేర్పుతానంటే దాన్ని ఒక మీడియంగా చేయాలంటే తెలుగు ఈరోజు ప్రతి మండలంలో ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టారు. కావాలంటే ఇంకా జాగ్రత్త చేర్చుకోండి. సో ఇట్ ఈస్ ది ఐ మీన్ జ్యూరిస్డిక్షన్ ఏరియా ఆఫ్ ద పేరెంట్స్, నాట్ ది హైకోర్ట్ ఏరియా. పేరెంట్స్ రాజిచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు, మా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మై కిడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాదర్ దాన్ తెలుగు. ప్రైవేట్ స్కూల్కి పోవడానికి ఎంత ఉత్సాహం చూపుతున్నారు పేరెంట్స్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోవడానికి అంత ఉత్సాహం చూపుతున్నారు. చదువుకునే తల్లిదండ్రులు చాలి చాలిన బతుకులతోటి లేని ఇళ్లతోటి అసలు వాడు పేదవాడిగా అణగొట్టబడి అణగదొక్కబడిన తర్వాత తన పిల్లల్ని ఆ విధంగా ఉంచాలని వాడు కోరుకోవట్లేదు. వాళ్ళకి లేకపోయినా సరే తన పిల్లవాడు చక్కగా యూనిఫామ్ వేసుకొని షూట్ వేసుకొని టై కట్టుకొని బ్యాగ్ ఒకటి వేసుకొని సో కాన్వెంట్ బస్సు ఎక్కిపోతాం. మమ్మీ టాటా అంటే కూలికి పోయి ఎన్ఆర్ఈజీబీకి వెళ్ళే పేరెంటు అమ్మ నిలబడి పిల్లకి టాటా చెప్పి వెళ్ళి సంతోషపడిపోతూ ఉన్నారు. దట్ షుడ్ బి దట్ చేంజ్. అంతేగాని వాళ్ళు అక్కడే ఉండాలి. నాడు నేడనే జరగకూడదు. అది రంగుల కళ లేకపోతే ఇక్కడ ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ కూడా నాకు తెలిసి వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్ ఇట్ ఈస్ 100% యాక్సెప్టబుల్ టు ద సొసైటీ. అమరావతి విషయానికి వస్తే అమరావతిని టీడీపీ నేతలు చాలా స్వాగతిస్తున్నారు, వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, అంటే మీన్ మూడు రాజధానుల బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. దీంట్లో ఒక్కొక్క ఆరోపణ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ఆరోపణ అమరావతి ఆమోదయోగ్యమైనటువంటి రాజధాని కాదు, ఇది కేవలం కమ్మవాళ్ళ రాజధాని మాత్రమే, కమ్మవాళ్ళ కోసమే ఇక్కడ రాజధాని పెట్టారు అందుకే మేము అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ రిపోర్ట్లో ఒక పర్సంటేజ్ వేరేగా ఉంది. ప్రభాకర్ గారు, అమరావతి కోసం రాజధాని కోసము భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కమ్మవాళ్ళు 18% అయితే రెడ్డి కులస్తులు 23%, 32% మంది దళితులు అమరావతి కోసం భూములు ఇచ్చారు. నిజంగా అమరావతి కమ్మవాళ్ళ కోసమే రాజధాని అనుకుంటే మరి దళితులు ఇచ్చిన శాతం 32% ఎందుకుంది? అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి వాళ్ళని దళితులే కాదంటారా? దానికి ఏం సమాధానం చెప్తారు అసలు? అంటే ఇక్కడ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇష్యూ, ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ వేరే చోట్ల కూడా దీన్ని తీసుకెళ్దాము. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఇంపార్టెంట్ దిస్ థింగ్. తర్వాత దీనిలో ఎంతమంది ఏ కమ్యూనిటీ భూములు ఇచ్చారు, తర్వాత ఏ కులాలలో ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని షిఫ్ట్ చేయాలనుకొని అటు వైజాగ్కి ఇటు కర్నూలుకి ఇంకొక రెండింటిని యాడప్ట్ చేసిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా, ఇక్కడ ఇంకొక అంశం కూడా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో మాట్లాడాడు 33,000 కాదు ఇంకా ఎక్కువ తీసుకోండి అని కూడా మాట్లాడని చెప్పచ్చు. లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో ఆ రోజున్న మేనిఫెస్టో ఉమ్మారెడ్డి గారు మేము ఇక్కడే ఉంటుందని చెప్పామని కూడా చెప్పచ్చు. రెండో అంశం ప్రధానంగా డీసెంట్రలైజేషన్కి బ్యాక్వర్డ్నెస్ని అడ్రస్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్. దానిలో ఎవరెవరికి ఎంత భూములు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ల్యాండ్ తీసుకున్నాడు లేకపోతే రాజధాని మారుస్తున్నాడు అనే ఆర్గ్యుమెంటు, ఎందుకంటే మొట్టమొదటి నుంచి మేము కూడా చూస్తున్నాం కాబట్టి, పాపం వాళ్ళ ధర్నాకి ఒక సంవత్సర కాలంగా కూర్చుంటే రీసెంట్గా ఒక నెల రెండు నెలల క్రితం నుంచి ఈ ఆర్గ్యుమెంట్ మీరన్నా స్టాటిస్టిక్స్లోకి వచ్చారు. అంతకుముందు లేరు, అంతకుముందు వాళ్ళు కూడా మొత్తం కమ్మవాళ్ళ భూములే తీసేసుకున్నారు, కమ్మ రాజధాని కాబట్టి మారుద్దాం అనుకున్నారు. కానీ ఈ ఆర్గ్యుమెంట్ ఒక 4-5 మంత్స్ నుంచి బయటకు వచ్చింది. చాలామంది ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీస్ తర వాళ్ళతో పాటు రెడ్డిస్ ఉన్నారు, కమ్మర్స్ ఉన్నారు, ల్యాండ్స్. సో ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని మార్చడానికి అసలు కారణం, దీనిలో ఎవరెంతమంది ఉన్నారని కానే కాదు. ఒకవేళ ఆ యాంగిల్ ఎవరైనా చూస్తే అది పొరపాటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, అసలు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేకపోయారు? వేర్ అపోజిషన్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ ప్రధాని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తే అమరావతి వాళ్ళే కదా వచ్చింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, ఎందుకు రాలేదు? రాకపోగా దయచేసి నాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వడానికి ఎవరు రావద్దన్నాడు. అంటే ఆయన మనస్తత్వం మీకు అర్థం కాలేదా? మోడీ ప్రధానమంత్రిగా కుట్రలో భాగమవుతున్నాడు,
చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతిని ఎందుకు ఎంచుకున్నాడో, ఇది సరైనటువంటి సమతుల్యతకు పనికిరాదు. అన్డెవలప్డ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఒక ఉద్యమం నుంచి రాష్ట్రం విడిపోయింది, ఫ్యూచర్లో అలా ఉండటానికి వీల్లేదు అని స్వయానా ప్రధానమంత్రి వచ్చినా నీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాలా. మీరు అర్థం చేసుకోవాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటాడు. మిగతా ప్రాంతాలు వైజాగ్ ఉత్తరాంధ్ర ఎదగాలి, డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్లో ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకున్నటువంటి రాష్ట్రం వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ప్లాన్లు అది కూడా ఒక భాగమే కదా. 7 అన్డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, రాయలసీమలో 4, ఇక్కడ ఒక 3. సో వీటిని హౌ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇన్ ఏ ప్రాపర్ వే? దానికి ఒకటి మార్గం చూపించకుండా నువ్వు ఇక్కడే ఏదేదో చేస్తానంటే ఎట్లా? కాబట్టి ఆయన మనసులో అది ఉంది. ఆ మనసులో ఉన్నదాన్నే ఈరోజు ప్రాక్టికల్గా రియల్గా చూపించాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అది చూపించాడో, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, చాలా సైంటిఫిక్గా ఆలోచిస్తారు మీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి. మీరు చూడండి, ఈ ఆర్గ్యుమెంటు, ఈ లెక్కలు ఎప్పటి నుంచి వచ్చినాయి? గత 4 నెలల నుంచి వచ్చినాయి. అంతకుముందు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఈ లెక్కలు చెప్పే మేధావులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇక్కడ ఎస్సీస్ ఉన్నారు, లేదా బీసీలు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అట్లనుకుంటే 23% మీరు చెప్పిన దాని రెడ్డీసే ఉన్నారు కదా. ఆయన ఒక రెడ్డికే ప్రాధాన్యత ఇస్తుంటే ఉంచాలి కదా. 23% రెడ్డీస్ అన్నారు మీరు, 18% ఎస్సీస్ అన్నారు, ఎస్టీ ఐ మీన్ కమాస్ అన్నారు. సో వాళ్ళకు ఉంచాలి కదా. కానీ వై హ్యాస్ టేకెన్ అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? హిస్ బెంట్ ఆఫ్ మైండ్ ఈజ్ టువార్డ్స్ ఓవరాల్ డెవలప్మెంట్. ఈ ఓవరాల్ డెవలప్మెంట్లో భాగంగా వెళ్ళాను, దాని మీద విమర్శలు వచ్చాయి, కోర్టు దాకా వెళ్ళారు, ధర్నా జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా 3 రాజధానులు ధర్నా కూడా ఇప్పుడు చేసింది, ఆటోమేటిక్గా వస్తాయి కదా ఇవన్నీ, ప్రతిఫలాలే కదా చాలా వరకు అంశాల్లో. కానీ 3 రాజధానుల బిల్లుకు మద్దతు దొరకలేదనేటువంటి ఏకైక బాధతోటో, లేకపోతే ఇంకేదో అడ్డంకితోటో, ఒక వృధా ఖర్చును చూపి తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించినటువంటి శాసన మండలిని మళ్ళీ తిరిగి రద్దు చేయాలనుకోవటము, అక్కడ కూడా మళ్ళీ అడ్డంకులు రావటం ఎలా అర్థం చేసుకుంటారు? బీయింగ్ యాజ్ 8 ఇయర్స్ యువర్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, హౌ యూ డిఫైన్ దట్ అండ్ హౌ యూ ఆన్సర్ దిస్? అంటే మీరు అడిగేది రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన కౌన్సిల్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. కేవలం రాజధాని కోసం ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే, కౌన్సిల్ అనేది ఇది మన రాజ్యసభలాగా కల్మినేషన్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ కాదు. మనకు ఓవరాల్గా రాష్ట్రాల్లో చూసుకుంటే నాకు తెలిసి ఒక 8 రాష్ట్రాల్లో ఏమో కౌన్సిల్స్ ఉన్నాయి. ఆ రోజుకు ఉన్నటువంటి నెసెసిటీ ప్రకారం ముఖ్యమంత్రులు లేకపోతే పార్లమెంట్ ద్వారా చేయించుకునే ఒక డెసిషన్ అది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు హిస్టారికల్ కండిషన్స్లో దాన్ని తీసుకొచ్చాడు, చేశాడు కంటిన్యూషన్. ఇప్పుడు మనతోడు వచ్చిన కౌన్సిల్లు హైదరాబాద్లో తెలంగాణలో ఉంది, మనతోడు వచ్చింది, అది సపరేట్గా తెచ్చుకుంది ఏం కాదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఒక అంశాన్ని ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ దీనితో పాటు వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, అసలు దీని శాంటిటీ ఏంటి? ఒక క్వశ్చన్ వస్తుంది కదా, క్వశ్చన్ వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చేసాడు. తీసేస్తే అంటే తీసేయకూడదని ఏం లేదు, అది ఇట్ ఈస్ నాట్ ఏ టోటల్లీ సంథింగ్ లైక్ ఏ రాజ్యసభ. ఇది పర్మనెంట్ స్ట్రక్చరల్గా ఉన్నటువంటి మన చైనా వాలయం కాదు, చైనా వాలయం కాదు కౌన్సిల్ అండి అది. ఇది ఇది కంటిన్యూషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఇస్ డిపెండింగ్ అపాన్ ది క్యాబినెట్ డెసిషన్ ఆల్వేస్. ప్రతిపక్షాల భాషలో మాట్లాడుకోదలుచుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలు, మీ పార్టీ భాషలో మాట్లాడదలుచుకుంటే ఆరోపణలు. ఆరోపణలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏవైనా కూడా 8 ఏళ్ళు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రభాకర్ గారు, 3 ఏళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, వీటన్నింటికీ మించి మీరు 4 సీఎంలను మీ ట్రాక్ రికార్డులో చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకుంటే 5th చీఫ్ మినిస్టర్. చాలా క్రూషియల్ రోల్ మీరు చూసినటువంటి తెలంగాణ ఉద్యమంతో పాటు రాజశేఖర రెడ్డి గారి మరణం ఇవంతా కూడా. మీకున్న అనుభవంతో, మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఐ వాంట్ ఆస్క్ యూ అగైన్ ఎ స్ట్రైట్ క్వశ్చన్, వై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి? ఉత్తరాదిలో ఉన్నటువంటి ఇప్పటివరకు మనం సౌత్లో మనం కాస్ట్ పాలిటిక్స్ చూస్తాము, నార్త్లో రిలీజన్ పాలిటిక్స్ చూస్తాం, బట్ వై ఆ కల్చర్, నార్థర్న్ కల్చరు, రిలీజన్ బేస్ కల్చరు ఎందుకని ఏపీకే వస్తుంది, ఎందుకని ఏపీలోనే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నాయి, వై అపోజిషన్స్ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్? వాట్ యు సే? అన్ఫార్చునేట్లీ అంటే ఈ క్వశ్చన్ని నాకు తెలిసి ఆన్సర్ చేయడం చాలా క్వశ్చన్ చాలా కష్టం. ఎందుకంటే ది రీజన్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో అంటే ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే పరిపాలించాలి. ది లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ది బిలీఫ్ విచ్ యూ హ్యావ్ గాట్ దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అవుతాడు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఎవడో మన మీదకి దండెత్తినట్టుగా అలెగ్జాండరు, నెపోలియను, లేకపోతే ఇంకొకడో ఈ దేశం మీదకి దండెత్తినట్టుగా
ఒక మతానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ దండెత్తి వస్తున్నటువంటి సమయం. ఇలాంటి దండయాత్రలు భాష మీద జరిగితే గతంలో హిస్టారికల్గా చూస్తే ఈ గో టు ది ఐ మీన్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ భారత మహాసంగ్రామం చూసుకోండి, లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషులు పోతూ పోతూ ఇచ్చినటువంటి స్వతంత్ర కాలంలో తీసుకోండి. సౌత్ ఇండియాలో ఇక్కడ నీకు కులాలే ప్రెడామినెంట్గా ఉన్నాయి, నార్త్లో కులాలు లేవని కాదు ఉన్నాయి, కానీ అక్కడ పులుముకున్నంతగా మత రంగుని ఇక్కడ పులుముకోలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మతంతో లేడు, అసలు ఏ మతంతో లేడు. ఆయన ఒక సెక్యులర్గా ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయాలి, చాలా పేదరికాన్ని చూశాడు, డౌన్ ట్రాడన్ మొత్తం వెళ్ళాడు, జనం దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు డౌన్ టు ఎర్త్ అయ్యాడు. దాన్ని రూపుమాపటం కోసం ఆయన ఒక యజ్ఞంలాగా పనిచేస్తూ ఉన్నాడు. నేనే ఇక్కడ పొగట్టని చెప్పట్లేదు. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది వెల్ఫేర్ ఐ మీన్ యాక్టివిటీస్ వాట్ హీ హస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను చెప్తున్నాను. అయితే ఈ సమయంలో ఆయన కూడా మతం అనే ఒక రంగుని దండెత్తడానికి సిద్ధపడి వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కాషాయంతో మన హైదరాబాద్కి ఎలా వచ్చారు, నెక్స్ట్ మీకు అలా వస్తున్నట్టుగా ఇక్కడికే కాదు రేపు తమిళనాడు కూడా బాబోతూ ఉన్నారు. దిస్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. భారతదేశం మొత్తం కూడా ఒక మతంతో ఒక భాషతోటో ఒక ప్రాంతంతో లేదు. అన్ఫార్చునేట్లీ ఎన్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎందుకంటే సముద్రం ఒడ్డుకెళ్ళండి, అక్కడ పట్టపౌళ్ళు పల్లెళ్ళు లేకపోతే మత్స్యకారులు మాట్లాడే భాష మనకు అర్థం కాదు. దే హావ్ గాట్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఫారెస్ట్లోకి వెళ్తే మీరు రాజమండ్రిలోకి వెళ్ళి మీరు రంపచోడవరం ఫారెస్ట్లోకి వెళ్ళండి, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. లేదు సౌత్లోకి వెళ్ళి ఆ లాంగ్వేజ్ తమిళ లాంగ్వేజ్ అర్థం కాదు తెలుగుడికి, తెలుగుడికి హైదరాబాద్ పోతే అక్కడ హిందీ అర్థం కాదు, హిందీ ఉంటే అక్కడ ఓల్డ్ సిటీలోకి వెళ్తే అక్కడ మాట్లాడే ఇది నీకు అర్థం కాదు ఉర్దూ. సో నీకు సెవెన్ సిస్టర్స్ అనే ఉత్తర భారతదేశానికి వెళితే అక్కడ ఓన్లీ ఇంగ్లీష్, లేకపోతే అటు సిక్కిం వెళితే చైనీస్ కలిసి ఉంటుంది. సో మల్టీ లాంగ్వేజెస్ ఉన్నటువంటి దేశంలో, లేకపోతే అనేకమైన సాంప్రదాయాలు ఉన్న దేశంలో, ఈ దేశంలో అనేకమైన మతాలు, మతాలంటే నమ్మకాలు, అనేకమైన కులాలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన భాషలు, అంటరానితనం, ఆకలి, నిరుద్యోగం, అసమానతలు, ఇన్నున్న దానిలో ఒక మతంతో దాన్ని పూసేసి నేను మొత్తం గెలుచుకొని వస్తానంటే కెన్ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్? రెసిస్టెన్స్ రాదనుకుంటున్నారా? ఈ దేశంలో విప్లవాలు జరగలేదా? ఈ రాష్ట్రంలో విప్లవాలు పుట్టలేదా? సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాల ఉద్యమం ఒక నినాదం రాలేదా? శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు జరగలేదా? దున్నేవాడిదే భూమి అనే నినాదం రాలేదా? మానవ హక్కులను ముందు పరిరక్షించాలనే హ్యూమన్ రైట్స్ మూమెంట్ రాలేదా? మీకు అడ్డంకులు రావనుకుంటున్నారా? దండెత్తి రావడానికి ఏదో ఒక గాలిలాగో లేకపోతే ఇదిలాగా మొత్తం వచ్చేసి కమ్ముకొని పోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవేమీ నడవని నేను చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఈగ వాళ్ళని ఇవ్వటం లేదు. యు ఆర్ ఎ ప్రొటెక్టర్ అండ్ యు ఆర్ ఎ సెక్యూరిటీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నౌ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ యువర్ కన్సర్న్. ఆ కన్సర్నే బేస్ చేసుకొని ఐ వన్ ఆస్క్ యూ, వాట్ ఇన్స్పైర్స్ యూ మోస్ట్ ఇన్ జగన్మోహన్ రెడ్డి? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత సన్నిహితం ఏంటి? ఎందుకని మీరు ఆయన అంత వెనకేసుకొస్తారు? ఎందుకని మీకు ఆయన అంటే అంత ప్రేమ? హానెస్ట్లీ స్పీకింగ్ విజయ్ గారు, నేను రాజశేఖర్ రెడ్డి గారు ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనిషిని. ఎక్కడో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుంటూ స్పేస్ మెటీరియల్స్, వ్యాక్యూమ్ టెక్నాలజీ ఉన్న ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటున్నట్టు ఆయన ద్వారా వచ్చాం. ఎమ్మెల్సీగా నేను వచ్చిన 2 సంవత్సరాలకి సడన్ డిమైస్. ఐ వాజ్ ఇన్ టు ది లిటరల్లీ క్రాస్ రోడ్స్. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగం ఒకవైపు, రాజకీయం చూసి తీసుకొచ్చిన మనిషి లేనట్టు. మీకు తెలుసు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా, లేకపోతే బ్యాక్ బోన్ లేకుండా, లేకపోతే గాడ్ ఫాదర్ లేకుండా ఇండియన్ పాలిటిక్స్లో రాణించడం అనేది, ఉండటం అనేది విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, ఇది జరుగుతూ ఉంది. ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప మనిషి ఎవరో కూడా తెలియదు మాకు, తెలియదు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్, కుట్రకోణం, ఈరోజు కూడా నేను దానికి స్టిక్ అవుతున్నాను. కుట్రలో కుట్ర ఉంది హెలికాప్టర్ దానిలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం, నేనే ఫోన్ చేసి నా పేరు జూపడి ప్రభాకర్ రావు, రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీగా ఉన్నా అంటే అన్న నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను ఒకసారి కలుద్దాను కలవటం. ఆ తర్వాత ఓదార్పు యాత్రలో తనతో పాటు 904 బహిరంగ సభల్లో తిరిగాం. అంటే మనకి మనిషిని చూసినప్పుడు, ఆకలిని చూసినా, పేదరికాన్ని చూసినా, లేకపోతే ఒక లేనివాడిని చూసినా చెలించిపోయే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డిని అన్నని పిలవాలి, సారని పిలవాలి, పిచ్చివాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఆయనే అందరిని అన్నని పిలుస్తాడు. ఏదో మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా గవర్నర్ని కూడా అన్నయ్య అంటాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన అలవ్ చేస్తే ఆయన కూడా అన్నయ్య అంటాడు. ఆ పిలుపులో ఆయనకు ఒక ఆనందం ఉంది. ఆయన మాత్రం అందరు నన్ను సారాన్ని పిలుచు సార్ పిలవమంటాడు అనుకుంటే తప్పు కాదు. ఆయన పర్సనాలిటీ అది కానీ కాదు. ఆయన ఎట్లా ఉంటాడంటే డౌన్ టు ఎర్త్లా కనపడదు మనిషి కూడా సింప్లిసిటీ. ఈరోజు మీరు చూడండి, అసలు నేనెందుకు మెస్మరైజ్ అయిపోయేదానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పేదలకు సంబంధించినవి కదా. మాలాంటి నాయకుడు లేకపోతే మీలాంటి ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టాలనుకోవటమే కదా కావాల్సింది. సో పేదరికాన్ని పోగొట్టే మనస్తత్వం ఆయనలో ఉందని నేను ఆ రోజు భావించాను. హార్డ్ కోర్ ఫ్యాన్గా వచ్చాం. అయితే కొంతకాలం ఒక 3 ఇయర్స్ డిఫర్ అయ్యాం. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. డిఫర్ కాకూడదని లేకపోతే ఈ మధ్యకాలంలో నన్ను పెద్ద అని అడిగాడు. నువ్వు అనవసరంగా జడగొట్టుకున్నావు, నువ్వు ఉంటే డిప్యూటీ సీఎం కదా లేకపోతే ఈరోజు ఇంకోటి అన్నాడు. వదిలేద్దాం, మనకి ఏది ప్రాప్తమో దాంతో పనిచేద్దాం. సో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ది ఇంబైబ్డ్ క్యారెక్టర్ ఏంటంటే, ఒక సమస్యను చూస్తే చెల్లించిపోతాడు, చెప్పగలిగితే అర్థమయ్యేటట్టు చెప్తే వెంటనే సొల్యూషన్ ఉంటుంది. అంతే, మీరు చూడండి 70 సంవత్సరాలుగా చేయాల్సిన దాన్ని వీళ్ళు చేయకపోగా 1 సంవత్సరంలో చేస్తూ ఉంటే నాడు నేడు మొన్నేం జరిగింది రేపేం జరగబోతుంది అదే కదా చూపిస్తున్నాడు ఆయన. అంటే నువ్వు ఒకదాన్ని స్పీడ్గా అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొచ్చి, ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్ అనుకుంటే చేసేస్తుంది. ఈరోజు తను గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఆ చేసే మనస్తత్వం ఉందని నేను ఒక 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేను గమనించాను 10 ఇయర్స్ బ్యాక్. ఆయన చేస్తాడనే అపారమైన నమ్మకం ఉంటాడు. నాకు పదవి కోసమో లేకపోతే నా కులం కోసమో లేకపోతే నా మనుషుల కోసమో కాదు. హీఈస్ గోయింగ్ టు బి మోస్ట్ యూజ్ఫుల్ ఎలిమెంట్ టు ది సొసైటీ. లేకపోతే చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు హైకమాండ్కి అడ్డం తిరగలేక ఉండిపోలేదా? ముఖ్యమంత్రి కోరిక లేక కాదు కదా, ముఖ్యమంత్రి కోసమే కాదు ఇచ్చిన మాట కోసం. ఈరోజు అంతెందుకు? మీకు జూనియర్ సచిన్ పైలట్ కొడుకు తిరుగుబాటు చేసి ఏమయ్యాడు? మళ్ళీ అడ్జస్ట్ అయిపోలేదా? మాధవరావు సింధియా తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డితో బయటకు వచ్చాడా? బీజేపీతో కలిసిపోలేదా? పెద్ద పెద్ద రాజశేఖర రెడ్డి గారి కలిగ్స్గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న నాయకుల పిల్లలు మరిచన్నారెడ్డి కొడుకు ఏమయ్యాడు పాపం? లేకపోతే విజయభాస్కర్ రెడ్డి కొడుకు ఏమయ్యాడు? ఎన్ జనార్దన్ రెడ్డి గారి కొడుకు ఏమయ్యాడు? వీళ్ళందరూ ఉన్నారు కదా మన కళ ముందు. లేకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి తమ్ముడు మనవడు లేకపోతే తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా కొడుకులు ఎంతో ఉన్నారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన మాట కోసం అవసరమైతే? ఆ రోజు సోనియా గాంధీ 2009 ఆవిడని ఎదుర్కోవటం అంటే హిమాలయ పర్వతాన్ని ఎదుర్కొన్నంత, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ట్రూత్. ఆయన హైకమాండ్ ధిక్కరించినంతగా వేరే ఎవరు ధిక్కరించారు? నాట్ ఓన్లీ దాట్, దేనికోసం ధిక్కరించాడు? తండ్రి ఆశయాన్ని వెలుగులోకి తీసుకురావటం కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకురావటం కోసం. అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ ఒక గొప్ప వ్యక్తి ఆలోచన విధానాన్ని తీసుకురావటం అంటే, మీరు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలనే చూస్తారు, ఉదాహరణకి మార్క్సిజం లెనిజం మా ఆలోచన విధానం, వాళ్ళు బాల్ రైటింగ్ రాసేవాడు. ఏంటి ఎవరే మావు? ఆంధ్రప్రదేశ్లో ఈయనకేం పని? లేకపోతే తెలంగాణలో ఈయన ఆలోచన ఏదైనా వర్దిల్లుద్దా? అంటే ఆ ఫిలాసఫీ కమ్యూనిస్టులు నమ్మారు, అది నిజం అనుకున్నారు. కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వచ్చు, కొంతకాలం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్తానన్నాడు. ఏంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం? ఆయన ఆఖరికి అక్కయ్య చెల్లెమ్మ అనుకుంటేనే కదా ఆయన ఉంది. ఆయన చూపించినటువంటి లవ్ అండ్ అఫెక్షన్, సపోజ్ విజయ్ కనపడితే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గతంలో పరిచయం ఉండి ఎప్పుడైనా సడన్గా కనపడితే ఎలా పలకరిస్తారు తెలుసా? దూరంగా ఉంటే కళ్ళతోటే పలకరిస్తారు, దగ్గరగా ఉంటే ఇలా అంటాడు. అందుకే ఆయన మీద చూడు, ప్రతిపక్షాలు పాలకపక్షం తేడా లేదయా రాజశేఖర రెడ్డి గారికి, ఆయన అందరికీ సమానంగానే కనపడ్డాడు అంటాడు. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దట్, బికాస్ నేను అబద్ధం చెప్పకూడదు. రాజశేఖర రెడ్డి గారి ప్రేమ పలకరింపుకి ఐఎమ్ ద విట్నెస్. సాక్ష్యం ఇక్కడే ఉంది. సాక్ష్యం చెప్పవలను, బైబిల్ చెప్పినా కోర్టు చెప్పినా ఇదే సాక్ష్యం నిలబడుతుంది. సో మీరే విట్నెస్ అంటున్నారు. ఆయన ద్వారా వచ్చిన నేను ఆయన కొడుకులో ఆయన లక్షణాలు ఉన్నాయని భావించినప్పుడు ఆ తండ్రి ఆశయాలను కొనసాగించడం కోసం మార్క్సిజం లెనిజం మా ఆలోచన విధానం కమ్యూనిస్టులు ఎలా నమ్ముతారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం పేదవాడికి ఇల్లు, ఆరోగ్యం, మంచి చదువు. ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు అమర్త సేన్ ఎలా వచ్చింది ఆయనకి నోబెల్ బహుమతి? ఇండియాలో ఇవ్వలేదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కలిసి ఇచ్చినటువంటి నోబెల్ బహుమతి. ఆహారం నిల్వ ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూషన్లో పెట్టండి. ఈ దేశం పేదరిక దేశం కాదు, పేదరికం లేదు అసలు. డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పాలకులకి మనసు రావటం లేదు, పాలకులందరూ దుర్మార్గులు అని చెప్పాడు అసలు కదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నౌ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ది గవర్నమెంట్ వెల్త్ టు ది రిక్వైర్డ్ బెనిఫిషియరీ. దానికి ఏం పెట్టారంటే ఈయన సొమ్ములాగా పంచుతున్నారన్నాడు.
అసమానతల్ని తీసేయటం కోసం, తను చూసిన సమాజాన్ని బాగా ఉండాలని కోరుకోవటం, తన తండ్రి ఆశయాలను కొనసాగించడం కోసం ఈరోజు వస్తున్నటువంటి మెడికేర్ ఎంత చూడండి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మన కరోనా టైంలో ఇదేముంది ఉంటే మనతోనే ఉంటుంది సహజీవనం, దీంతో పారాసిటమాల్ అంటే ఎంతమంది నవ్వలేదు. తర్వాత ఏమైంది ప్రాక్టికల్గా అంటే యూఆర్ లివింగ్ విత్ దాట్. నేను 10 సంవత్సరాల క్రితం ఏం చూశానో, దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫాలోయింగ్ నౌ హిమ్. ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమనుకున్నాం, నమ్మారు ఇప్పుడు, ఆ రోజు నమ్మలేదు, ఈయనకేం తెలియదు, ఇదే కదా అనింది. కానీ ఏమంటున్నారు, అతను కరెక్ట్ అంటే నువ్వు కొంతకాలం తర్వాత నువ్వు ఇంజనీరింగ్ అయితే, కొంతకాలం తర్వాత నువ్వు మంచి పరిపాలకుడు అయితే, కొంతకాలం తర్వాత నువ్వు మంచి అడ్మినిస్ట్రేషన్ నీ దగ్గర ఉందని తెలిస్తే, కొంతకాలం తర్వాత నువ్వు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, నాకు సమాజం ముఖ్యమనుకొని ఉన్న పరిపాలనలో ఉన్న వ్యక్తి అయితే ఇలానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తితోటి ఉండాలని నేనైనా కోరుకుంటా, మీరైనా కోరుకుంటారు, మంచి వాళ్ళు అయితే చాలామందిని కోరుకుంటారు. Let's end up this discussion with a controversy question or allegation, whatever it may be. To be frank, from the bottom of my heart, nen cheppadalchukunte ee discussion ni ikkada end cheyalani naake teliyadu kani, but the time is not allowing me, Prabhakar Rao garu. But let's have a question. Chaala mandiki unnatuvanti anumanamu and by SIP naaku kuda vyaktigathanga koncha clarity raavalsinatuvanti answer. Reservationla phalalu upayoginchukoni abhivruddhiloki vachinatuvanti dalitulu, padavulu pondinatuvanti dalitulu malli tirigi దళిత వాడల వైపు తిరిగి చూడటం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దీన్ని ఇంకా క్లారిటీగా అడగదలుచుకుంటే, దళితుల అభివృద్ధికి దళితులే నిరోధకులు, దళితులకు ప్రధానమైనటువంటి శత్రువులు దళితులే అనేటువంటి వాదాన్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఇది ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, చరిత్ర కనుక దళిత ఉద్యమాన్ని రికార్డ్ చేయవలసి వస్తే దాంట్లో తీసివేయలేనటువంటి పేర్లలో మీది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ యు ఆన్సర్ దిస్? నో, ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు గివ్ ఏ ప్రాపర్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మీరు అన్నది అక్షరాల సత్యం. మీరు అన్నారు కాబట్టి, నేను చెప్తున్నాను కాబట్టి కాదు. 1956 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే ముందు బాగా దుఃఖపడినటువంటి అంశం ఏదైనా ఉందంటే, నేను ఇచ్చిన రిజర్వేషన్లు తీసుకొని పార్లమెంట్కి వెళ్ళినటువంటి ఎంపీ కానీ, అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కానీ ఏ రోజు కూడా తన వర్గాల కోసం పనిచేయలేదు. నేను ఇచ్చిన రిజర్వేషన్లు తీసుకొని బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, రకరకాల ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ తన సమాజానికి ఏమాత్రం నేను ఆశించినంతగా ఉపయోగపడలేదు. అది ఆయన దుఃఖపడినటువంటి అంశం. ఇది కంటిన్యూ అవుతూ ఉంది. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రతిబంధకాలుగా మారుతున్నారు. ఇది చాలా బిగ్గర్ క్వశ్చన్. అంటే నేనొక్కడే బాగుపడాలి, నా ప్లేస్లో ఇంకొక దళితుడు రాకూడదు, ఉద్యోగం నేనేం చేయాలి, రిటైర్ అయిపోయిన తర్వాత ఎంపీని నేనే కావాలి, ఎంపీని నేనే కావాలి, నా కొడుకు మాత్రమే ఐఏఎస్, ఎంపీని ఎమ్మెల్యేని నేనే కావాలి, నా పిల్లలు మాత్రం మళ్ళా ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి. ఈ దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉందో, ఇది మాకు మేమే అంటే మాకంటే దళితులకి దళితులే శత్రువులు అనే దానికి వచ్చేసింది. కానీ ఇక్కడ దాగున్నటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో ఎన్నికలు అనేసరికి డబ్బుతో కూడుకున్నాయి. డబ్బున్నవాడికి సీట్ ఇస్తామనే దశలోకి వచ్చినప్పుడు మాలంటోడు డబ్బు లేనివాడు నిలబడే దశ లేదు. 8 సంవత్సరాలు ఉన్నా చదువుకున్నా డబ్బు ప్రాధాన్యత వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. మా వర్గానికి సంబంధించిన డబ్బులు ఉన్నవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ కోసం వీళ్ళు భూతద్దం వేసి తీసి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి ప్రతిబంధంగా మారతాడు. మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి, నాకు కావాల్సింది ఎన్నికల్ని మేనేజ్ చేయగలిగేవాడు. డబ్బుతో వచ్చేస్తున్నారు, అలానే వెళ్ళిపోతున్నారు. సో ఆయన దుఃఖం అక్కడే ఉండిపోయింది. ప్రతిబంధకాలుగా మారుతున్నారంటే సమాజాన్ని తిరిగి ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పే బ్యాక్ టు ది సొసైటీ. దాన్నే క్రిస్టియన్ బైబిల్లో చెప్పాలంటే దశమ భాగం అంటావు. నీవు హిందూ కల్చర్లో చెప్పాలంటే నువ్వు మళ్ళీ నీ సమాజానికి తిరిగి ఉపయోగపడుతున్నావా లేదా, అంతే కదా. సో అది లేకుండా నేను, నా కుటుంబం, నా పిల్లలు ఇంతవరకే ఉండి మడిగట్టుకుని కూర్చున్నటువంటి ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, April 14th వచ్చినా లేదా December 6th వచ్చినా అంబేద్కర్ని గురించి పోస్టులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ దుఃఖపడిన ఘటన ఏదైనా ఉందంటే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాను, ఒకవేళ మైనస్ రిజర్వేషన్స్ ఇన్ ద పార్లమెంట్, మైనస్ రిజర్వేషన్ యూపీఎస్సీ, ఒకసారి ఆలోచన చూసి చూడండి, మళ్ళీ గోసి పెట్టుకునే దశలోకి వెళ్ళిపోతాం. లేబర్ ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో నీకు దళితులకి ఏమాత్రం నీకు అవకాశం ఉందనుకుంటే బిగ్ ఉండు, సున్నా, చాలా తక్కువ. మళ్ళీ వాళ్ళ కులాలకే వస్తుంది, డబ్బున్న వాడికి వస్తుంది, లేదా ఆ వర్గాలకి వస్తుంది, వెదర్ ఇట్ బి ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే, లోకల్ కంపెనీస్. సో రిజర్వేషన్ని చాలా జాగ్రత్తగా నువ్వు తీసుకొని చేస్తూ తర్వాత వాడికి ఎలా పంచాలో నీకు తెలుసుకోకుండా నీ వరకే నువ్వు చేస్తే సమాజాన్ని ఒకవైపు నన్ను చంపుతున్నట్టే లెక్క. సో ఆ విధంగా చూసిన మీరు అడిగిన ప్రశ్న 100% న్యాయమైంది. మాలాంటి వాళ్ళు సమాధానం చెప్పవలసిందే,
ఒకవేళ ఆ పొజిషన్లో సమాధానం చెప్పకుండా నేను ఎట్లానే ఉంటానంటే వాడంత స్వార్థపరుడు ఇంకొకటి లేడు. రిజర్వేషన్లు ఎత్తేయాలి, రిజర్వేషన్లు తీసేయాలి, ప్రతిభాధారంగా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఎత్తేయాలనేది ఫూలిష్ క్వశ్చన్. నో నో, లెట్ మీ కంప్లీట్. రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్యమం వస్తున్నటువంటి ఈ రోజుల్లో దళితులు ఇంకా మేల్కోకపోవటానికి, దళిత వర్గాల్లో చైతన్యం లేకపోవటానికి ప్రధాన కారణం ఎక్కడ ఉంటుంది? దళితులు ఇంకా మేల్కోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదం ఏముంటుంది? యాజ్ అ దళిత లీడర్గా మీరు ఏం చెప్తారు ప్రభాకర్ గారు? యా, అంటే మనం గాఢ నిద్రలో ఉన్నట్టుగా భావిస్తే, యాక్షన్ చేస్తే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. నీకు ప్రతిభకే పట్టం కడతావంటే అక్కడ నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకే ప్రతిభ ఎవడబ్బో సొత్తు కాదు. ఎఫిషియన్సీ నువ్వు పలానా చోటే ఉంటుంది అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ ప్రూవ్ కాలేదు, అది ఏ ల్యాబ్లో కూడా ప్రూవ్ కాలేదు. నువ్వు ఇస్తే తప్ప. ఉదాహరణకి నేను స్ట్రైట్ అవే నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒకసారి మార్గదర్శికి వెళ్ళాను. మార్గదర్శికి వెళ్తే ఒక మిత్రుడు ఉంటే వెంకట్రామయ్య అని అడిగాను. నేను ఏం చదువుకున్నాంటే ఎంబీఏ అన్నాడు. ఎంత ఇస్తున్నారు చేస్తున్నాంటే 5,000 అన్నాడు. ఎంతకాలం నుంచో 12 సంవత్సరాలు. అదేంటి ఆ 12 సంవత్సరాల నుంచి 5,000కి ఎలా చేస్తుంది? ఏమి లేదన్న, సోషల్ ప్రెస్టేజ్ అని అన్నాడు. స్టేటస్, ఏం కమ్యూనిటీ అన్న, అట్టడుగుతో ఏం చూపుడన్నా, ఇక్కడ మేము ఉండేదంతా 99% మాకు చౌదరి. అంటే నీకు ఆ ఎఫిషియన్సీ నచ్చింది? లేదు. రిజర్వేషన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉండాలనుకుంటే అది వేరుగా ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కావాలి. పబ్లిక్ సెక్టర్స్ నాశనం అయిపోతూ ఉన్నాయి, ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి. నువ్వు నవరత్నాలు కానీ, నవరత్నాలు అంటే బీహెచ్ఎల్లు, మీడియల్లు, మిథానీ, ఈఎన్ ఓఎన్జీ సీట్తోటి, సో ఇవన్నీ కూడా తీసేయబడతా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఒక నినాదం వస్తున్నప్పుడు, పబ్లిక్ సెక్టర్లో పోతున్నప్పుడు రిజర్వేషన్లే అంతమైపోయి నీకు ఏమీ లేని దశలోకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వెళ్తున్నప్పుడు నీ నెక్స్ట్ నువ్వు ఉంటావో లేదో అని తెలుస్తున్నప్పుడు కూడా దళితులు మేల్కోకపోతే, లేకపోతే ఆ వాదనకి నువ్వు సమాధానం చెప్పలేకపోతే, ప్రతిభ అనే వాదన విచ్ ఇస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, ఫలానా వాళ్ళకే ప్రతిభ ఉంటుంది అనేది ఎవడు డిఫైన్ చేయలే, ఎవడు లెవెల్లో వాడుకుంటుంది. నువ్వు వాడగలిగితే ఈరోజు కుమ్మరోడు కుండలు చేయాలంటే కుమ్మరోడు తప్ప వేరే వాడు చేయలేడు. బట్ అందరు చేస్తున్నారు. ఇప్పుడు మెషిన్స్ వచ్చేసాయి. లేకపోతే ఒక సైంటిస్ట్ పలానా వాళ్ళు అయ్యారు, మరి వేదాలు పలానా వాళ్ళే చదవగలరు, లేకపోతే సంస్కృతం పలానా వాళ్ళే చెప్పగలరు, లేకపోతే ఇంగ్లీష్ పలానా వాళ్ళకి వస్తుంది అనుకుంటే ట్రాష్. బాబాసాహెబ్ అంబేద్కరే ప్రూవ్ చేశాడు, వేదాలు చదువుకున్నాడు, ఇంగ్లీష్ చేశాడు, భారతదేశానికి రావాల్సిన కాన్స్టిట్యూషన్ రాసిపోయాడు. ఆయన వారసులుగా ఆయన ఇచ్చిన రిజర్వేషన్లకి థ్రెట్ వచ్చినప్పుడు ఇంకెంతకాలం రిజర్వేషన్స్? ఉద్యమించాల్సింది మీరు, మీతోనే కాదు మీ బిడ్డలు ఉన్నారు. ఒకవేళ నిజంగా సమాజం అంత డెవలప్ అయిందో అమెరికాలాగా అనుకుంటే అయితే తీసేయండి. ఇది ఇంకా మనం చెప్తూనే డెవలపింగ్ సొసైటీ అని చెప్తున్నాం కదా. అమెరికాలో ఈఎన్ఓలో స్విచ్ ఇవ్వాలనుకుంటే మేము అత్యంత వెనకబడే పేదవాళ్ళమని మనం చెప్తాం కదా. మన ప్రధానమంత్రి మన ఊర్లోకి వచ్చి అయ్యో ధర నాకేమి లేదయ్యా అని ఎట్టంటాడో, మన ప్రధాని యుఎన్ఓ పోయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మేము ఇంకా అత్యంత వెనుకబడినటువంటి దేశమేగా చెప్పేది, మేము మీలాగా అభివృద్ధి చెంది చెప్పగలరా? మోడీ ట్రంప్ను ఓటేసుకొని భుజం మీద తట్టి షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన నీ దేశం ఆ దశలో లేదనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెన్ దెర్ ఈస్ ఎ థ్రెట్ టు రిజర్వేషన్స్, ఈ షుడ్ అవేక్. అండ్ వెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎఫిషియన్సీ సంబడీ ఆర్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ ట్రైన్ టు బ్లేమ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు ప్రశ్న పాజిటివ్గా అడుగుతున్నా, రిజర్వేషన్ తీసేయాలంటే ఇంకా 100% ఫిల్ కావాల్సినటువంటి యూపీఎస్సీలోనే 15% రిజర్వేషన్లో ఉన్నప్పుడు యూపీఎస్సీలోనే ఇప్పుడు కూడా 6.3% మాత్రమే ఫిల్ అయినాయి, రిమైనింగ్ అన్ఫిల్డ్గా ఉన్నాయి. ఎందుకు పెట్టారు అన్ఫిల్డ్గా అంటే అక్కడ దాకా వచ్చిన క్యాండిడేట్ కనపడలేదన్న. పబ్లిక్ సెక్టర్లో డైరెక్టర్స్ కాలేకపోతున్నారు, చైర్మన్లు కాలేకపోతున్నారు, లేకపోతే పెద్ద జనరల్ మేనేజర్ కాలేకపోతున్నారు. ఎందుకు కావట్లేదు? మీ డీపీసీ ఉంది కదా, వాళ్ళకి ప్రమోషన్ ఎందుకు ఇవ్వాలంటే క్యాండిడేట్, సూటబుల్ క్యాండిడేట్ దొరకట్లేదన్నారు. సూటబుల్ క్యాండిడేట్ దొరకపోతే దాన్ని జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని అంటాం. కింద దాకా వెళ్ళండి, అక్కడ క్వాలిఫైడ్ ఉంటే, క్వాలిఫైడ్ కాకపోతే స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేసి ముందు తీసుకొచ్చి వీడిని ఎక్స్పోజ్ చేయనారు. ఎందుకు దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశంలో? తర్వాత ఎలా జరిపాడో పక్కన పెడదాం, ఒక అవకాశం ఇచ్చినప్పుడే కదా, లేకపోతే వస్తుందా? ఎందుకు ఇవ్వలేకపోయారు దళిత ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఇప్పటివరకు? బీహార్లో మాంజే అని ఒక అతను వస్తే గుడిమెట్లు కూడా బాగానేవ్వలేదు కదా. 6 నెలల్లో స్టెప్ డౌన్, 6 నెలలు కూడా కాలేదు అనుకుంటాను. అంటే నీ ఎఫిషియన్సీ, ఈ దేశం ఇంకా అడుక్కు తినే దేశం అని నువ్వు అమెరికా పోయి చెప్పేటప్పుడు ఇంతమంది గొప్పవాళ్ళు ఏలినటువంటి ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఎందుకు వెనకబడి ఉన్నారు? టెల్ మీ ఆన్సర్. దేశం వెనకబడటానికి కారణం మీరు పాలకులు, సమాజం వెనకబడటానికి కారణం మీరు, నాట్ ది రిజర్వ్డ్ పీపుల్, నాట్ ది రిజర్వ్డ్ కమ్యూనిటీస్. మీ 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 చేతగానితనాన్ని దయచేసి ఇక్కడ పూయటానికి ప్రయత్నం చేయబాకండి. అందుకే ఇందాక నేను చెప్పాను, ది పర్సన్ హూ ఈజ్ సిటింగ్ ఇన్ ద చైర్
His duty, first and foremost duty is that he has to bring beauty to the chair. Speaker chair lo kucho ne joke leskovatam, mayalu pakirilaga navukovatam, lethe okaru allow chesi inkokaru allow cheyipovatam, debate lekapovatam. Democratic institutions ila untaya. Overwhelming majority vaste parliament lo gani assembly lo gani anta ekkuvaga charcha jaragali. Akkada nee bill pass kavalanna jivo tarvata next raavalanna nuvvu chese jivo entante nee administration ki it is something like a mirror or reflection. It should not be a refraction. రిఫ్లెక్షన్ అది పరిపాలన. ఈరోజు ఒక మానవ విలువల్ని లేకపోతే హ్యుమానిటీని పూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనుషులందరూ ఒకటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, వాళ్ళతో పాటు మంచి అద్భుతమైన ఆహారం పెట్టాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళ షూలు ఇంకోటి వచ్చేసి కొలతలు తీసుకోవాలి, ఇవన్నీ తయారు చేస్తున్నాయంటే ఆ వ్యక్తి వైపు మనం చూడకుండా నిరాకరించి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఉందని చూస్తే తప్పు అని చెప్పదలుచుకున్నాం. మీరు చెప్పినట్టుగా నమ్మకం అమ్మబడట్లేదు, నమ్మకం పెంచబడుతూ ఉన్నది. దయచేసి నమ్మండి, గివ్ సమ్ టైం. 5 సంవత్సరాల్లో మీకు అంత ఆత్రం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఇట్స్ ఎ వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం. మీ మిమ్మల్ని ఇక్కడ రిక్షిస్ట్ చేశారు, వీళ్ళని ఇక్కడ పెట్టారు, లెట్ దెమ్ రూల్ ఫర్ సమ్ టైం. మీరెందుకు ఏడు రూలింగ్కి అడ్డం వచ్చేసి ప్రధానికి పొరులు వేసి ఇతను అసమర్థుడు, ఇతను మతవాది, ఇతను పిడివాది, ఇతను ఎవడ మాట ఏనాడు, లేకపోతే ఇతను దళిత వ్యతిరేకి, ఇతను మైనారిటీస్ వ్యతిరేకి? హూ ఆర్ యూ టు టెల్ ఆల్ దిస్ నాన్సెన్స్ థింగ్స్? ఐఎమ్ సారీ, డెమోక్రసీని బతికించాలంటే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిరోజు నేను వీరంగం వేస్తానంటే, ప్రతిరోజు నేను కొరడ పట్టుకొని ఎవడో ఒక మీద వేస్తానంటే కుదరదు. డెమోక్రసీ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పేదవర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టి, పేదవర్గాల మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక 6 కలెక్టర్లుగా, డీజీపీకి ఒక ఎస్టీకి, లేకపోతే హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీకి. చాలామంది అన్నారు దళితుగా ఉండి విఫలమయ్యారు, ఎస్టీగా ఉండి విఫలమయ్యారండి. విఫలమవుతారని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు, అది కాదు. సో ఇక్కడ మన అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే, అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాసుకున్నటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వచ్చినటువంటి మంత్రులు, మంత్రివర్గం, లేకపోతే ముఖ్యమంత్రి, దాని ప్రకారం పరిపాలన జరుగుతుందా లేదా? పేదరిక అల్టిమేట్గా మీరు చెప్పండి, ఎ సెక్యులర్ ఇన్ నేచర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంతే కదా? అన్ని మతాలు సమానమే, అన్ని భాషలు గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలి, డెవలప్మెంట్ కావాలి, ఇదే కదా? దాని మీదే కదా ప్రమాణం చేసేది. ఎందుకు మనం దాన్ని నువ్వు ఒక దగ్గరే ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి అలో హిమ్ ఫర్ సమ్ టైం. మీకు రాజధాని 3 రాజధానుల పేరుతో జరుగుతున్న ఉద్యమం తప్పు అని మీరు అనండి, కానీ అలో హిమ్ ఫర్ సమ్ టైం. ఆ ఏరియా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేకపోతే పార్ట్ ఆఫ్ ద ఐ మీన్ విశాఖపట్నం, విశాఖపట్నం ఉన్న అంత అద్భుతంగా అక్కడ సముద్రం ఒడ్డు తప్పితే మీరు మొత్తం వెళ్తే అంత ఫారెస్ట్ ఏరియానే, మెటేరియలే, అదేం డెవలప్డ్ కాదు. నీకు ఐటీడీఏ ప్రాజెక్టులన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు రంపచోడవరం ఇవన్నీ కూడా అటే వస్తాయి. సో ఇది బ్యాక్వర్డ్ ఏరియా. ఆ ఏరియాస్ని డెవలప్ చేసే క్రమంలో కొంతకాలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ కేంద్రీకరించనివ్వండి, కొంతకాలం అటు రాయలసీమలో ఇవ్వండి, లేకపోతే ఇంకా మాలాంటి ప్రకాశం జిల్లాలో ఇంకా వెనుకబడతాను ఉంది అక్కడ ఇవ్వండి. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను అడిగాను, విడిపోవాల్సింది రాష్ట్రం కాదురా? ఒకవేళ రాష్ట్రం విడిపోవాలనుకుంటే తెలంగాణ, తెలంగాణతో పాటు ప్రకాశం జిల్లా కూడా ఒక రాష్ట్రం ఇవ్వండి, మీకన్నా అత్యంత వెనుకబడిన జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చారని చెప్పాను నేను. నా గోడు ఎవడు వెళ్ళలేదనుకోండి. సో దేర్ ఆర్ ఈవెన్ డెవలప్డ్ జిల్లాలో కూడా దేర్ ఆర్ అన్డెవలప్డ్ ఏరియాస్. మీరు ఇప్పుడు కాకినాడ, రాజమండ్రి లేకపోతే అటు వెళ్ళండి, ఇప్పుడు కూడా మెట్ట ప్రాంతం, పిఠాపురం, పెద్దాపురం, ఇవన్నీ మెట్ట ప్రాంతం, అక్కడేముండవు. నీకు అమలాపురంలో దొరికినటువంటి రిఫైన్స్ కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ నీకు పిఠాపురంలో దొరకవే, పెద్దాపురంలో దొరకవే, లేకపోతే ఇంకా ముందుకెళ్తే కత్తిపూడిలో దొరకవు కదా, నీకు దొరకవు. సో వీటన్నిటిని అడ్రస్ చేయటం కోసం నీకు వచ్చినటువంటి అవకాశంలో చర్చించి అద్భుతంగా పరిపాలనలో తీసుకొచ్చి జీవోలు కానీ వీటన్నింటినీ తీసుకురండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయనకు ఒక బ్రాండ్ వేసేసి ఈయన అభివృద్ధి నిరోధకుడు, ఈయన దళిత వ్యతిరేకి, ఇవన్నీ పూసేసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని చూస్తే, మీరు అన్నారు చూడండి, దళితులందరూ కూడా చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా ఇది, అనేక ఉద్యమాలను చూసినట్టు ప్రాంతం ఈ దళిత ఏరియాస్. 13 జిల్లాల్లో ఉన్నటువంటి దళితులు అనేక ఉద్యమాలకి సాక్ష్యం వాళ్ళందరూ కూడా. అది కుల ఉద్యమం కానివ్వండి, రిజర్వేషన్ ఉద్యమం కానివ్వండి, లేకపోతే సమసమాజం కోసం జరిగే ఉద్యమం కానివ్వండి, కమ్యూనిస్టు ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, వీటన్నిటికీ వాళ్ళు చూసినటువంటి వాళ్ళు. డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ పర్టికులర్లీ దళిత్స్ ఇన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న దళితుల గురించి ఎవడు అండర్ ఎస్టిమేట్ వేసినా దెబ్బతింటారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా పరిపాలించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితులకు ఉన్నటువంటి హిస్టరీ. దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఇన్ థాట్ ప్రాసెస్. వాళ్ళు అసలు ఎవరికి తీసిపోడు ఉద్యమంలోకి రావాలనుకున్నప్పుడు ఎవరు తీసిపోరు.
అలాంటి ఉద్యమాలు నిర్మించారు. కాన్సీరామ్నే తీసుకొచ్చి బీఎస్పీ ఉద్యమాన్ని బ్రతికించిన ప్రాంతం తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్. అఫ్కోర్స్ ఆయన ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ, కానీ ఉత్తరప్రదేశ్లో చూయించాడు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కారం చేడుకి జరిగినటువంటి ఘటనలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించినటువంటి కమ్యూనిటీస్, కమ్యూనిస్టు ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి పట్టుకొమ్మల లాంటి కుటుంబాలు ఇవన్నీ కూడా దానిలో ఎస్సీస్ ఉన్నారు. 90% ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మూమెంట్స్. కాబట్టి దళితుల్ని అండర్ ఎస్టిమేట్ చేసి జస్ట్ లైక్ దట్ వీళ్ళ మీద దాడులు చేయొచ్చని లేదా చేశారను అనుకుంటే వీళ్ళేం చూస్తే ఊరుకోరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన ఉన్నాడు కాబట్టి దళితులందరూ ఆయన అడగకుండానే ఆయన పక్షాన వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళని మళ్ళీ విడదీయాలని ఆ ఫెవికోలు తీసేయాలని ఒక ప్రయత్నం ఏదైనా చూసి తారు పోస్తూ కూర్చున్నారు అనుకో, కుదరదు. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వన్ సైడ్, పాలిటిక్స్ అదర్ పాలిటిక్స్ ఈజ్ వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ట్రైంగ్ టు గివ్ ఇంపార్టెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. ఈ అసమానతను తీసేసే క్రమంలో ఆయన ఒక సిద్ధాంతంలో పనిచేస్తూ ఉన్నాడు. అవి నేను ఫీల్ అవుతున్నాను పేద వర్గాలకి, ఇర్రెస్పెక్టివ్ కమ్యూనిటీస్, పేద వర్గాల మొత్తాన్ని ఎంపవర్ చేయడం కోసం. అల్టిమేట్గా చూసినప్పుడు విజయ్ గారు డబ్బులే కదా కావాల్సింది. మీరు కూడా హైదరాబాద్ ప్రోడక్టే, ఉస్మానియా ప్రోడక్ట్ చెప్పండి. మనకు ఒక సుల్తాన్ బజార్ తెలుసు, సుల్తాన్ బజార్లో రకరకాల పుస్తకాలు ఓల్డ్ దొరుకుతాయి కొత్తవి దొరుకుతాయి. మనం ఒకవేళ కొందామని పోయినప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉండిపోతే ఎలా ఉంటుంది? అసలు డబ్బులు లేకుండా మనం పోయేవనుకో సుల్తాన్ బజార్ చూసి రావాల్సిందే, అంతే కదా. క్రిస్మస్ రోజు, సంక్రాంతి రోజు, దీపావళి రోజు నీకు డబ్బులు ఉంటేనే నువ్వు టపాసులు కొనుక్కోవాలి, డబ్బులు ఉంటేనే బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు ఉంటేనే పండుగ చేసుకోవాలి, అంతేనా? నీకు నేను చెప్పాల్సిన అవసరం, మార్క్స్ చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ప్రభుత్వం అంటే ఆర్థికతో కూడుకున్నటువంటిది. పేద వర్గాలకి కాస్త వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 20,000 10,000 ఇందాక మీరు అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ట్రాష్ ఎందుకు అవుతుంది అసలు? అదే భూమ్రాంగ్ కూడా అసలు ఎందుకు అవుతుంది? అమ్మఒడి నిజంగా 15,000 తీసుకున్నటువంటి, మేము మొట్టమొట్ట మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పేతలో తిరిగినప్పుడు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది అమ్మఒడి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. ఆ రోజు ఎందుకు చేసామంటే బడికి పంపినటువంటి తల్లిదండ్రులు, మా పిల్లోడు కూడా కూతురు కూడా మాతోటి పనికి వస్తే 10 రూపాయలు వస్తాయి కాబట్టి బడికి తర్వాత పోతావు లేవా, అరే కూలికి తీసుకెళ్తుంటే లేదు లేదు బడికే పంపాలి. బడికి పంపాలంటే దానికి కాంపెన్సేషన్ ఏంటంటే అమ్మకు డబ్బులు ఇవ్వాలి. అమ్మకు డబ్బులు ఇచ్చి నీ బిడ్డను నువ్వు నిజంగా చూడాలనుకుంటే నువ్వు బడికి పంపించు. బడికి పంపించాలంటే నీకు అమ్మఒడి అనే పేరుతోటి కొన్ని డబ్బులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. అది తర్వాత కొంతమంది నానబుడ్డికి పోయి, నానబుడ్డికి పోతే అది వాడికి బుద్ధి లేదు, కానీ నానబుడ్డికి పోయినా, నాన్న ఎదవైనా, నాన్న ఇడియట్ అయినా తల్లి బిడ్డలను వదలదు. తండ్రి వదిలేస్తాడు కానీ తల్లి బిడ్డల్ని వదలదు. బిడ్డల కోసం పరితపించే తల్లి, ఆ తల్లి మనస్తత్వం జగన్ గ్రహించాడు. అందుకే అమ్మఒడి పెట్టాడు. అమ్మఒడిలో ఎవరు ఉంటారండి? అమ్మఒడి నిజంగా మనం పెళ్ళిళ్ళు చేసుకున్నా, మనకు భార్యలు ఉన్నా, మనం పోయి మన అమ్మ దగ్గర అమ్మఒడిలో కూర్చుంటాం, అమ్మఒడిలో కూర్చుంటాం. అంటే అమ్మఒడి అంత వెచ్చగా, అంత అద్భుతంగా, అంత ప్రేమగా ఉంటుంది. అది ఎవరికైనా ఆ పేరును పెట్టి తీసుకెళ్తున్నాడు. అదేమి భూమరంగ ఏది కానే కాదు, ఆ డబ్బు తీసుకున్న ఆ తల్లికి, ఆ చెల్లికి, ఆ అక్కకి దాని ఇంపార్టెన్స్ తెలుసు. ఎక్కడ దాచుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో, వాడు బుడ్డికి తీసుకెళ్తే వీడు బతికింతే కదా. అసలు అది లేకుండా చేయ, మద్యపానం అనేది దొరకకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. వస్తున్నాడు 1x1 ఫేజ్డ్ మేనర్. మద్యపానాన్ని పెద్ద పెద్దోళ్ళు విఫలం అయ్యారు కదా, సో కొంత రేటు పెంచి చూశాడు, కొన్ని బెల్ట్ షాపులు తీసేసాడు, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తగ్గించి చూస్తున్నాడు. వీళ్ళందరినీ టెస్ట్ చేసి ల్యాబ్లో పెట్టి, డిఆర్డిఏ ల్యాబ్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ టెస్ట్లో ఏ మెటీరియల్ బయటపడుతుంది, ఇప్పుడు ఏలూరులో బయటపడ్డట్టు ఏం తాగితే వాడు మూర్చి వచ్చిందో, ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాలకు కానీ మిగతా వాళ్ళు కానీ డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ దట్ జెంటిల్మెన్. ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు ఏది ప్రభుత్వంలో, ఏది పరిపాలకుడిగా, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఆయనకేం తెలియదని కాదు. మ్యాక్సిమం సమాజం కోసం ఆలోచించే, పరితపించే మనస్తత్వం ఉన్నటువంటి విషయం. ఇంకొక అంశం చెప్పాలంటే, మీకు ఆస్తుల మీద లేకపోతే పదవుల మీద వీటి మీద ఉన్న కోరికున్న వాళ్ళు వేరే చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి కీర్తి మీద ఆకాంక్ష పెరిగింది. ఏ వ్యక్తికైతే ఈ దేశంలో ప్రపంచంలో కీర్తి మీద ఆకాంక్ష పెరుగుతుందో అన్నీ ఇచ్చేస్తారు. ఆ కీర్తి మీద పైరం ఎక్కువయ్యే తప్పులు చేస్తున్నటువంటి తప్పులన్నీ కొంతమంది కనపడతాయి. ఈరోజు ఒక ఎస్సీ ఫ్యామిలీకి అమ్మఒడి పేరుతోటి 20,000 కాదు 15,000 కాదు 30,000 చేశాడు అనుకున్నాం. తప్పు చేశాడని ఏడుగో కనపడుతుంది, కానీ ఆ తల్లి మాత్రం ఆనందపడుతుంది. కీర్తి మీద ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి అంటే, మా నాన్న పేరుని నిలబెట్టాలి, మా నాన్న చనిపోయి పూరి గుడిసెలో ఫోటో ఉంది, రేపు నాకేమనైతే నా ఫోటో కూడా ముందే ప్రకటించాడు అతను, అది నేను అనేది కీర్తి. ఆ కీర్తి మీద ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడిదాకా, ఎవరినైనా ఎదుర్కొంటారు, చేయటం కోసం ఎక్కడిదాకైనా వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరిని లెక్క చేసే దశలో లేడండి. వీళ్ళ విమర్శలు ఆయన చూశాడు, 10 సంవత్సరాలు రాసుకొని, వాడ్చుకొని, వండి అన్నీ చూశాడు. ఇప్పుడు దట్ ఈస్ నాట్ హిజ్ డ్యూటీ నౌ.
ఈజ్ నాట్ ట్రయింగ్ టు వేస్ట్ హిస్ వాల్యుబుల్ టైమ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. అతను బ్లూ ప్రింట్ అతనికి ఉంది, ఆయన రోడ్ మ్యాప్ అతనికి ఉంది. 30 లక్షల ఇళ్ళు ఇస్తున్నారు, 1.5 కోట్ల మంది జనం రేపు దానిలో ఉండబోతున్నారు. మీరు చూడండి, ఇందిరాగాంధీ 78లో చూసినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు 30 సంవత్సరాల అష్టం గుర్తుని గెలిపించింది. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రాజీవ్ గాంధీ కానీ, లేకపోతే పివి నరసింహరావు కానీ, లేకపోతే మన్మోహన్ సింగ్ కానీ, ఎవరు వచ్చినా సరే దాని మీద ఇందిరమ్మ మీద గెలిచారు. సో 1/4 ఆఫ్ ద పీపుల్ దట్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, 30 ఇయర్స్ రోడ్ మ్యాప్ కనపడలేదా మీ కళ్ళ ముందు? సో ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారని చెప్పి జూపర్ ప్రభాకర్ చెప్పదలుచుకున్నారు. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తే ఎన్ని కట్టెలైనా పెట్టుకోండి, ఎన్ని అడ్డంకులైనా సృష్టించుకోండి, ప్రజలే మిమ్మల్ని తరింతరిం కొడతారు అడ్డంకులు సృష్టిస్తే. రేపు 25వ తేదీ నాడు ఇల్లే ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఆపే ధైర్యం ఎవడకుండా ముందు చూడమనండి. మీరు ఆపేశారు కోర్టు ద్వారా ఒకసారి, లేకపోతే ఇంకొకటి ఇంకో జీవో ద్వారా కొంతసారి, లేకపోతే కౌన్సిల్ ద్వారా కొంతకాలం ఏదో ఆపేశారు. బట్ నౌ హీ హాజ్ డిసైడెడ్, ఇప్పుడు ఆపగలరా? తిరుగుబాటు వస్తుంది, ఆపితే తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటును తట్టుకునే అధిక కెపాసిటీ ప్రతిపక్షానికి ఉందా? ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా మంచి పేరు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 30 లక్షల ఇళ్ళు ఏదైనా వాటికి కూడా చప్పట్లు కొట్టి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించండి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్ట్రైట్ టాక్ జూపిటర్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భూమితో మాట్లాడు, అది అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ముమ్మాటికి బైబిల్ చెప్పినటువంటి వాక్యమే. అయితే భూమితో మాట్లాడటం అంటే భూమి దగ్గర నోరు పెట్టి మాట్లాడటం కాదు, భూమిని నమ్ముకున్నటువంటి రైతుతో మాట్లాడటం. అప్పుడే చెమట చుక్క విలువ తెలుస్తుంది. చెమట చుక్క విలువ తెలుస్తుంది కాబట్టే భూమితో మాట్లాడు అనేటువంటి ఆ సూక్తి యొక్క అసలు ప్రయోజనం, అసలు ఆశయం అర్థమవుతేనే జగన్మోహన్ రెడ్డి ఆశయాలు కూడా అర్థమవుతాయి. అప్పుడే సమాజం కోసం వైసీపీ సర్కార్ ఏ స్థాయిలో కృషి చేస్తుందో అర్థమవుతుందంటున్నారు దళిత మేధావి జూపుడి ప్రభాకర్ గారు. ఇది జూపుడి ప్రభాకర్ గారితో స్ట్రైట్ టాక్. సామాన్యుల పక్షానుంటూ నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ప్రజలకి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తున్నటువంటి మైరా మీడియా సంస్థని నూతన కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం తరపున, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికం తరపున అందరూ ఆదరించాలని, అభిమానించాలని, మరింత ఆశీర్వదించాలని కోరుకుంటూ మైరా మీడియాకి స్వాగతం పలుకుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పడి చేస్తున్నటువంటి మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి.